ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలోంచి ఒక వాక్య భాగాన్ని చదివాము. ఈరోజు కూడా దాన్ని కొనసాగిస్తాము. దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా మనం ఆలయానికి వస్తున్నాము, మందిరాలకు వస్తున్నాము, గుళ్ళు అంటున్నాము, టెంపుల్ అంటున్నాము. కనుక ఇలాగున అనేక దేవాలయం, ఇలాంటి పేర్లన్నీ కూడా దాదాపు ఒకటే, దేవుడు ఉండే స్థలాన్ని దేవాలయం అని పిలుస్తూ మనము దేవుని యొక్క మందిరంకి వచ్చినప్పుడు దేవుని మందిరంలో మనము మందిర ఉపకరణాలను చూస్తూ ఉంటాం. అలాగను చూసినప్పుడు దాని అర్థము భావము మనకు చాలాసార్లు తెలియకపోతే పర్వాలేదు, కానీ ఒక్కసారి రక్షింపబడ్డాక, మారుమనసు పొందినాక, దేవుని బిడ్డలమైనాక, సజీవముగా ఆయన క్రీస్తులో బ్రతుకుతున్న మనకు దేవాలయంలో, దేవుని దేవాలయంలో ఏముంటాయో తెలియకపోతే మనము ఈ దేవాలయంలో మరి కొనసాగుతూ, దేవుని మందిరంలో కొనసాగుతూ ముందుకు సాగడము మాత్రము ఒక అవివేకంతో కూడిన, అజ్ఞానంతో కూడిన అనేక సంవత్సరాల భక్తి వ్యర్థ జీవితము జరిగిపోతుంది. కనుక దేవుడి యొక్క సన్నిధి, ఆ డోర్ తీసేయండి, డోర్ పక్క వాళ్ళు వచ్చారా, సరే వచ్చినాక తీసేయండి, అవసరం లేదు, ఇప్పుడు పాటలు పాడలేదు కదా, తీసిపెట్టి, డోర్ తీసిపెట్టి. దేవుని సన్నిధిలో మనము మరి ఇలాగున జీవం గల దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా, ఇప్పుడు మరి మనము ఒక హైందవ దేవాలయానికి వెళ్ళినాక అక్కడ ఇంకా మరి ప్రాచీనమైన, మరి ఎప్పటి నుంచో వందల వేల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఈ దేవుళ్ళని నమ్ముతూ ఆచరిస్తూ ఆ దేవాలయాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాటిని కొంత తెలుసుకొని వాటికి గొప్ప భక్తి, ఆ యొక్క మరి ఆ భావాన్ని ఆపాదిస్తూ ప్రతిదాన్ని ముట్టుకొని ఇలాగ మొక్కుతూ మరి అలాగ కదులుతూ ఉన్నారు. కనుక వీళ్ళిలాగైతే మరి ఆ యొక్క ఇస్లాం సంబంధించిన వాళ్ళు కాబాకి వెళ్ళి, మక్కాకి వెళ్ళి, అక్కడ తిరిగి మరి సమాధులకు వెళ్ళి అక్కడ మొక్కి అక్కడ మరి చద్దరులు కప్పి మరి అలాగున వాళ్ళు ఆకాశంలో మరి చంద్రుడితో కాడ ఏదో లింకు పెట్టుకొని బతుకుతూ ఉన్నప్పుడు అసలు క్రీస్తు సంఘానికి ఇలాంటివి ఎందుకు లేవు అది ప్రశ్న వేసుకోవాలి. క్రీస్తు యొక్క సంఘంలో, మరి దేవుని యొక్క సంఘంలో దేవాలయంలో విగ్రహాలు ఉండవు, సిలువలు ఉండవు, ఏముండవు, మామూలుగా ఇలాగున కార్పెట్లు, ఫోన్ లేకపోతే లైట్లు, మైకులు పెట్టుకొని ఆరాధన నడిపించేస్తారు. ఇక్కడ దేవుడు అనేవాడు ఎవడున్నాడు ఇక్కడ అనేటట్టుగా లేకుండా మరి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనలో అవగాహన కలగాలి. ఖచ్చితంగా ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో కావాల్సిన మరి పొయ్యి, ఆ తర్వాత డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, మిగతా మనకు కావలసిన టేబుల్ కుర్చీలు, ఎంత సామాన్యంగా తినడానికి కంచాలు, తాగటానికి గ్లాసులు, నీళ్ళు ఏవైతే ఉన్నాయి, ఇవి లేకుండా ఒక ఇంటిలో ఉండడం అసాధ్యం. కనుక దేవుడి ఇంటిలో కూడా ఏమో ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తే మరి చెతస్కోప్తో పాటు ఆ యొక్క బీపీ మిషన్తో పాటు సిటీ స్కాన్ దాకా ఉండే హాస్పిటల్స్ ఉన్నాయి చేసేవి, మరి హాస్పిటల్కి కావాల్సినవి ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కదా బీడీలు, సిగరెట్లు, బాటిళ్ళు కాదు కదా ఏముంటాయి అక్కడ, కట్టెలు, ఆ తర్వాత లాఠీలు, తర్వాత గన్స్, ఇవన్నీ ఉంటాయి. అలాగే ఎక్కడికి పోయినా తెలుస్తుంది. స్కూల్కి వెళ్తే కదా బోర్డు, చాక్ పీస్ ఉన్నప్పుడు, బ్రతుకులో దేవాలయంలోకి వస్తే ఏముండాలో మనం తెలుసుకోకపోతే మనం ఎన్నడూ యాజకులము కాలం, ఎన్నడూ దేవుని బిడలమో కాలేము. కనుక దేవుడు అది మనకు ఆ పాటలను, ఇందాక చప్పట్లు కొట్టారు, పాటలు పాడారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నామనే దానికి దేవుడు ఈ యొక్క బైబిల్లో ఒక మాట చెప్పాడు. మొదటి కొరింథీ 3:16, ఫస్ట్ కొరింథీయన్స్ 3:16, మొదటి కొరింథీ 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించునని మీరు ఎరగరా. అంటే కొత్త నిబంధన వచ్చే వరకు దేవుడు ఇక ఆలయం అనేది నాకేమీ లేదు, మీరే దేవాలయం అంటున్నాడు, మీలో నేను ఆత్మరూపుడుగా నేను నివసిస్తానని చెప్తున్నా. ఆ దేవుడు మన ఆత్మరూపమైన ఆయన మనలో, మన శరీరం అనే దేవాలయంలో నివసించడానికి ఆయన దేవుడు మన జీవితంలో, మన శరీరంలో, మన బ్రతుకులో కూడా కొన్ని ఉపకరణాలను ఆయన ఆశపడుతూ ఉన్నాడు. వాటిని ఆయన ఉంటేనే తప్ప ఆయన ఇక్కడ సంచరించలేడు, ఉండలేడు. కనుక దేవుడు యొక్క వాక్య ప్రకారము మనం దేవాలయమే ఉన్నాం. కనుక ఈరోజు రాళ్లతో, రప్పలతో, మట్టితో, ఇసుకతో, కంకరతో, ఆ యొక్క వెండితో, బంగారంతో, గాజుతో, దేనితో కట్టిన ఆ దేవాలయంలో ఆయనకి ఏమీ ప్రీతి లేదు. ఈరోజు ఆ దేవాలయాన్ని ఆయన ఇష్టపడట్లేదు మనుషులు కట్టే. మీరే నాకు దేవాలయం, నేను మిమ్మల్ని కడతానని చెప్తున్న దేవుడు, ఈ రక్త మాంసాల యొక్క దేహము అది చేతులతో చేయబడ్డది కాదు. వీఆర్ నాట్ డిజైన్ బేబీస్. మనల్ని డిజైన్ చేయలేదు కదా. ఒక చక్కటి ఆ యొక్క బొమ్మ ఉంటుంది కదా, బార్బీ డాల్, చూసారా బార్బీ డాల్ కదా, బార్బీ డాల్ని ఎత్తుకున్నారా, లేదు ఎత్తుకోలేదు కదా. చిన్నపిల్లలు అయితే అందరు ఎత్తుకుంటారు బార్బీ డాల్ కదా. ఇక్కడ మన ఇండియాలో బార్బీ డాల్ కాదు కానీ మైసమ్మ డాల్ అంటే కొంటారేమో కదా, లేకుండా దుర్గా డాల్ అని పెట్టాలి. ఏ మొత్తానికైతే ఆ బార్బీ డాల్ అన్నప్పుడు అది చేతులతో చేయబడింది, అది బొమ్మలాగానే ఉంటుంది. షోరూంలో కనిపడే బొమ్మలన్నీ కూడా మనుషుల్లాగానే ఉంటాయి, దగ్గర దాకా వెళ్తే కూడా ఒక్కోసారి తెలియదు అంత ఇది. ఇంగ్లాండ్లో మేడం టుస్సర్డ్స్ అని ఒక ఆ యొక్క మ్యూజియం ఉంది, దాంట్లో మనిషి యొక్క మైన బొమ్మను తయారు చేస్తారు. అసలు ఇద్దరు ఒక ఒరిజినల్ వెళ్ళి వ్యక్తి దాని పక్కన నిలబడితే అదే డ్రెస్ వేసుకొని వాళ్ళు, ఆ రెండిట్లలో బొమ్మ ఏదో నిజమేదో తెలియదు. అంత గొప్ప మ్యూజియం ఉంది,
మన మోడీ గారితో పాటు అమితాబ్ బచ్చన్తో పాటు షారుఖ్ ఖాన్తో పాటు అందరి బొమ్మలు పెట్టారు దాంట్లో మైనమతో బొమ్మ ఆ బొమ్మలను దూరం నుంచి చూస్తే ఒకవేళ కదలకపోతే రెప్పలు కొట్టకుండా నిలబడితే ఆ ఇద్దరిలో ఒరిజినల్ ఎవరో తెలియదు అంతా మానవుడు ఈరోజు బొమ్మనైతే చేయగలుగుతాడు కానీ ఏ ఒక్క తల్లి గర్భంలోకి వెళ్ళి చేతులు పెట్టి ఒక బిడ్డను తయారు చేయలేడు కనుక దేవుడు అంటున్నాడు హస్తకృతములు ఈ మేస్త్రీలు ఇంజనీర్లు ఆర్కిటెక్ట్లు కట్టే బిల్డర్స్ కట్టే కాంట్రాక్టర్స్ కట్టే ఈ యొక్క హస్తకృతం చేతులతో కట్టే దేవాలయం నేను ఉండను అంటున్నాడు చేతులతో కట్టబడిన దేవాలయం మనమే చెప్పలు కూడా మాకుసారి మనం చేతులతో చేయబడలేదు ఆయన మనం తల్లి గర్భములో ఆయన చేత రూపడు ఏ మనుషుడు మన చేతులతో చేయలేదు మన అలాంటి దేవాలయమైన ఈ శరీరంలో ఆయన నివసించడానికి ఆయన కొన్ని ఉపకరణాలు కోరుకుంటున్నాడు కనుక అవి ఏమిటో మనము మొదలుపెట్టి నేర్చుకుంటున్నాము ప్రత్యక్ష గుడారం అనేది ఇస్రాయేలీలు ఆ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చి వాళ్ళు తమ దేశానికి తమ వాగ్దాన దేశానికి వెళ్ళకముందు దేవుడు అరణ్యంలో వాళ్ళతోటి ఒక మూవబుల్ అంటే తీసివేసి కదులతో తీసుకెళ్ళగలిగిన ఒక గుడారాన్ని కట్టించాడు ఆయన ఆ గుడారంలో ఆయన నివాసం చేశాడు ఆ నివాసం చేసినప్పుడు ఆనాడు ఇది దేవాలయము ఆయన చెప్తున్నాడు దట్ ఈస్ ద టెంపుల్ అది కనుక అప్పుడు నేను వాళ్ళ మధ్యలో ఉన్నాను ఈరోజు మీరు దేవాలయం కనుక అప్పటి దేవాలయంలో ఏమున్నాయో ఈరోజు మనం కూడా దేవాలయం కావాలి అంటే మనలో అవి ఉండాలి పెళ్లి సంబంధం చూసేటప్పుడు ముందే చెప్తారు పిల్ల తెల్లగా ఉండాలి మరి బాబు ఎట్లున్నాడు బొగ్గులాగా ఉన్నాడు ఆహా ఏమి కొంచెం కూడా ఇది లేదా తెల్లగా ఉండాలి పిల్లగా ఎంత రంగు బాగుండాలండిగా అలాగునా ఎంత మనం కోరుకుంటున్నామో పెళ్లి చేసుకోవటానికే ఇంత ఇంకేదో కావాలనుకున్నప్పుడు మరి అలాంటిది దేవుడు తన స్వరక్తమిచ్చి నిన్ను ప్రాణం పెట్టి కొన్న నీలో కూడా ఏమైనా లేకపోతే ఎట్లా ఆయన అంగీకరిస్తాడు కదా అంగీకరించలేడు కనుక ఆయన అంటున్నాడు నీలో ఉండాల్సినవి ఇవి దేవాలయమును గనక నీలో ఉండేవి ఇవి కనుక దేవుడు చెప్తున్నాడు ఆవరణలో బలిపీఠము గంగాళము ఇవి మనిషి బ్రతుకులో కూడా ఉండాలి యేసుక్రీస్తే మన బలిపీఠము దాని మీద మనం వధింపబడుతూ ఉండాలి పశ్చాత్తాపడుతూ ఉండాలి ఇందాక బల తీసుకున్నప్పుడు ఎంతోసేపు పశ్చాత్తాపడుతూ తీసుకున్నాం కనుక ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక గంగాళం ఉంది నీళ్లున్నాయి వాక్యము నీళ్లతో పోల్చాడు కడుక్కోవాలి మనం ఎన్నో ఆచారాలు ఉన్నాయి అపచారాలు ఉన్నాయి మనకు అపోహలు ఉన్నాయి మనకు తర్వాత అబద్ధాలు ఉన్నాయి అటన్నిటినీ కడిగేసుకోవాలి ఆ తర్వాత మనము లోపలికి ప్రవేశించాలి నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగిన ద్వారంలోంచి ప్రవేశించాలి అది తెర ద్వారం కనుక డోర్ లాక్ ఏమీ లేదు లోపలికి ప్రవేశించిన తర్వాత బైబిల్ చెప్తుంది కుడివైపున సముఖపు బల్ల ఉంది దేవుడి సన్నిధిలో ఏ వస్తువు కింద పెట్టకూడదు దేవుడి ఉపకరణాలు ఏవి తేలిగ్గా చూడకూడదు కనుక అన్నీ పైన పెట్టుకోవాలి కనుక ఎవరైనా సరే రాత్రి పండుకునేటప్పుడు ఫోన్ కింద పెట్టరు పక్కన పెట్టుకొని పండుకుంటారు దానికి దుప్పటి కప్పుతారు తుడుస్తారు కదా అది ఏదో పుట్టినట్టు బిడ్డను పక్కన వేసుకొని పండుకున్నట్టు చక్కగా ఇది చేస్తూ ఉంటారు బ్యాటరీ ఉందో లేదో పాలు తాగిందో లేదో దానికి పెడతారు మళ్ళీ పాలు కదా దానికి మొహం దుడుస్తారు స్క్రీన్ దుడుస్తారు కొద్దిసేపు కదా ఎంత ఎంత బాగా పెట్టుకుంటారండి కదా అలాగున ఏం కింద ఎవరు పెట్టరండి కదా పక్కన మంచి మరి నీ జీవితంలో ఈ సెల్ ఫోను కదా అదే నేను ఎక్కువ బాధ పెట్టేది దాన్నే పక్కన పెట్టుకోమని అనుకుంటాను అలాంటిది దేవుడి యొక్క సన్నిధిలో ఏదైనా తేలిక ఉన్నాయా చించినాయి ఏమీ లేవు కనుక దేవుడు బల్ల పెట్టాడు బల్ల మీద ఆహారం పెట్టాడు ఆ బల్ల మీద ఆహారం 12 రొట్టెలు ఉండాలని పోయిన వాక్యంలో నేర్చుకున్నాం అక్కడికి అయిపోయిందండి ఇంకా నేను కొనసాగించాను మీరు మన పాత మెసేజెస్ అన్నీ కూడా ఇదిగో ఇక్కడ ఉన్న వెబ్సైట్ చాలామంది ఇది చూసి కూడా మీ వెబ్సైట్ ఏంటి అంటున్నారు కనుక నేను ఇది రివర్స్ పెట్టుకొని చెప్పాలి వాక్యం కదా చాలా వింతగా ఉంటుందండి కదా అందుగురించి అన్నాడు దేవుడు కళ్ళు కనపట్లేదు అని కదా ఇది వెబ్సైట్ మనది గుర్తుపెట్టుకోండి అన్ని మన మెసేజెస్ ఉంటాయి అయితే బైబిల్ చెప్తుంది ఆ దేవాలయంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క బల్ల ఉంది దాని మీద రొట్టెలు ఉన్నాయి పోయిన వారం చెప్పాను మరి ఈ వారం ఇంకోటి నేర్చుకుందాము అదేమిటంటే ఇందాక మిస్సెస్ అనుషానం చదివింది కదా దేని ఒక వాక్యం తీద్దాము నిర్గమకాండం 20వ అధ్యాయంలో 31వ వచనంలో మేలిమి బంగారుతో దీపవృక్షాన్ని చేయవలన్నాడు దీపము కాదు దీపవృక్షం చేయమంటున్నాడు దేవుడు దాన్ని ఎట్లా చేయాలో చెప్పాడు అది ఎలాగుండాలో చెప్పాడు దానికి అన్ని దేవుడు చెప్పాడు కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట మరి దీన్ని నేర్చుకోవటానికి ముందు ఒకసారి ఒక దగ్గర ఇనాగ్రేషన్ అవుతుంది ఆ ఇనాగ్రేషన్ అంటే మరి ఆ యొక్క గృహ ప్రవేశం జరుగుతుంది ఆ యొక్క మరి చాలామంది అతిథులు పెద్దవాళ్ళు చాళ్ళు వీళ్ళు అంతా అతిరథ మహారాజులు వచ్చేసేసి ఇక విఐపీలు వచ్చేసిన తర్వాత ఇంకప్పుడు ఇక మనం ప్రారంభిద్దామని చెప్పి ఆ యొక్క మరి ఇంటిలో ఆ యొక్క పూజారి వచ్చాడు ఆ తర్వాత ఆయన పక్కన కూడా ఇంకొక మహా గొప్ప వ్యక్తి ఒక ఆయన చాలా ప్రామినెంట్ వ్యక్తి ఒక అధికారి వచ్చాడు ఎమ్మెల్యే ఆ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక మంత్రం చదివారు చదివిన తర్వాత అక్కడ దీపము ఉంటే దాంట్లో నూనె ఉంది ఆ తర్వాత దాంట్లో ఒత్తి ఉంది దాని తర్వాత అగ్గిపెట్టి తీసుకొని తర్వాత ఏం చేశారంటే
వెలిగించారు. వెలిగించి ఆయనకు క్యాండిల్ వెలిగించారు. ఆ క్యాండిల్ వెలిగించినప్పుడు అప్పుడు ఆయన పట్టుకొని ఆయన ఏం చేశారంటే, ఆ యొక్క దాన్ని వెలిగించినప్పుడు ఇది వెలిగిస్తున్నాను, వెలిగించినాక ఎప్పుడుకు కూడా ఇక్కడ వెలుగై ఉండాలని, శుభమై ఉండాలని చెప్పి దాన్ని ఆయన వెలిగించి వెనక్కి తీశాడండి. వెనక్కి తీసిన తర్వాత అటునుంచి ఒక గాలి వచ్చి అది ఆరిపోయింది. అందరూ ఇది ఎంత అపశకునం, వెలిగించంగానే ఆరిపోయిందండి. ఒక్కొక్కళ్ళు చూసుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఒక అలాంటి అపశకునమో భావమో, దీపం ఇప్పుడే వెలిగించాం, ఇప్పుడే ఆరిపోయింది అంటే ఇంటికి ఏదో ఉంది అపశకునం అని. మళ్ళీ దానికి ఏవో మంత్రాలు ఏం చదువుకుంటారో తెలియదు. కానీ నేను చెప్తున్నాను, అలాగున దీపం వెలిగించి శుభము కలుగుతుందని, దీపాలకు లైట్లకు మొక్కడము, సూర్యుడికి మొక్కడము, ఆ తర్వాత ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి జరిగే దీపాల పండక్కే దీపాలను ఆరాధించటము, ఇదంతా కూడా దైవ జ్ఞానము లేని వాళ్ళలో ఉన్నది. ద ట్రూ గాడ్ అను హు గేవ్ ద లైట్, వాళ్లకు మాత్రం లైట్ లేకుండా ఉంది. కనుక ఈరోజు ఈ ప్రత్యక్ష గుడారంలో ఒకటి చెప్పబోతున్నా నేను, మీ జీవితాల్లో దీన్ని క్లారిఫై చేసేసుకోండి. కనుక సాయంత్రం కాగానే బల్బ్ అయ్యంగానే కదా తిరిగి లైట్ ఇట్లా మొక్కగా దాని ఫిలమెంట్ ఎగిరిపోతే దేవా, ఇప్పుడు ఫిలమెంట్ ఎగిరింది కూడా కనపడదు సిఎఫ్ఎల్ బల్బులు. ముందన్న మాకు ఫిలమెంట్లు కనపడాయి లోపల టప్పని ఊడిపోతే కదా, ఇప్పుడు ఫిలమెంట్ కూడా కనపడదు, బల్బ్ పోయి ఉంటుంది. దేవా దండం అంతే కదా, పొద్దున్న లేచి సూర్యుడికి నమస్కారం. అంటే ఈ వీటిని మొక్కడం అది నిజంగా ఏమైనా జ్ఞానమా అంటే బైబిల్ చెప్తుంది ఆ జ్ఞానం. దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు కూడా అలాగన దీపారాధన చేయటానికి ఆయన అనుమతించలేదు. దేవుడు యొక్క సన్నిధిలో ఈరోజు తన దేవాలయంలో ఒక దీపము కాదు దీప వృక్షాన్ని దేవుడు పెట్టించి ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవాలయంలో దీపవృక్షం ఎందుకు పెట్టించాడంటే, ఈ దేవాలయమైన ప్రత్యక్ష గుడారానికి బైబిల్ అంటుంది కిటికీ లేదు, కిటికీ లేదు, వెంటిలేటర్ లేదు కదా, వెంటిలేటర్లు అదుగు ఆ పైరు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, కిటికీల్లోంచి వెంటిలేటర్లో నుంచి డోర్లో నుంచి వెలుతురు వస్తుంది. ఒక్కసారి ఆ యొక్క యాజకుడు లోపలికి వెళ్ళిపోయాక ఆ స్క్రీన్స్ అన్నీ మళ్ళీ ఇట్లనే ఉండిపోతాయి. లోపలికి ఈ లోకపు యొక్క వెలుతురు చుక్క కూడా ప్రవేశించడానికి ఇల్లు లేదు. దేవుడు చెప్తున్నాడు, ఒక్కొక్క పాయింట్ చెప్తాను, మంచిగా జ్ఞానం వినండి. బైబిల్ అంటుంది దేవుని ఆలయములో ఆయనతో ఆయన చేసిన ఏ వెలుతురు ఆయనలోకి అక్కర్లేదు. సో దేవుడు అంటున్నాడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఈ యొక్క లోక సంబంధమైన భౌతిక సంబంధమైన సూర్యుడు లేకపోతే ఇంకా వేరే ఏ వెలుతురైనా లోపలికి రాకుండా దేవుడు చీకటి పెట్టాడు దాంట్లో. ఆ చీకటి ఉన్న ఆ యొక్క దేవాలయంలో తన ప్రజలు తన కొరకు బంగారం ఇస్తే ఆ బంగారంతో బెసలేలికి ఒక దీపవృక్షాన్ని చేయమన్నాడు. ఆ దీపవృక్షం ఎట్లా ఉండాలంటే ఇదిగో ఇలాగుండాలని చెప్తున్నాడు. ఆ దీపవృక్షం ఇలాగుంటుంది. ఇది కనుక మొత్తము మధ్యలో ఆ యొక్క ప్రకాండం ఉండి ఇటు ఇటు బ్రాంచెస్ ఉంటాయి కనుక దీనిలో ఆయన 7 దీపాలు వెలిగించమని చెప్తున్నాడు. దీని గురించి అంతా చదివాం, దాన్ని వివరాత్మకంగా ఇవ్వాలంటే కుదరదు. కానీ ఇది నక్షీపణిగా చేయబడింది, పిచ్చి పిచ్చిగా చేయబడలేదు. దీనికి మొగ్గలు ఆ యొక్క తర్వాత పువ్వులు, ఆల్మండ్ అంటే బాదము పువ్వులు, బాదపు మొగ్గలతో చేసి మంచి నక్షీపణిగా చేసి ఇలాంటి ఒక దీపపు స్తంభాన్ని చేయమన్నాడు. ల్యాంప్ స్టాండ్ అంటారు దీన్ని. సో ఈ దీపాన్ని చేసి, ఈ దీప వృక్షాన్ని చేసి దాని కింద ఒక స్టాండ్ పెట్టి అక్కడ పెట్టాలి అని చెప్పాడు. పెట్టిన తర్వాత దేవుడు అన్నాడు దీనిలో దంచిన అచ్చమైన ఓలివ నూనె, చాలా పర్ఫెక్ట్ ఓలివ నూనె, దాన్ని తీసుకొచ్చి దీంట్లో పొయ్యాలి. పోసిన తర్వాత ఈ యొక్క దీపాలను వెలిగించాలి. బైబిల్ అంటుంది ఈ యొక్క దీపవృక్షం గురించి బైబిల్ ఏం చెప్తుందో, దేవుడు ఎందుకు పెట్టమన్నాడు అంటే కొన్ని మాటలు చెప్తాను. దేవుడు బయట లైట్ అక్కర్లేదు క్రైస్తవుడికి, ఈరోజు బయట లైట్ అక్కర్లేదు, ఇన్సైడ్ లోపడే లైట్ ఉంది అతనికి, ఆ లైట్ దేవుడు వెలిగిస్తాడు. కనుక మనము బయట ఏ వెలుతురు మీద ఆధారపడ, అందుగురించే క్రైస్తవులు సూర్యుడిని మొక్కరు, యూదులు కూడా మొక్కరు, ఏ లైటు బల్బును మొక్కరు. కనుక అలాగున బైబిల్ చెప్. ఇక రెండవది ఇది, ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్న అన్ని బంగారం కంటే, అన్నిటికంటే ఇది చాలా ప్యూర్ బంగారం, మేలిమి బంగారం అంటున్నాడు. దంచి తీసిన అగ్నిలో పుటం వేయబడిన అతి శ్రేష్టమైన బంగారంతో దీన్ని తయారు చేయాలి. అంటే దేవుడు అంటున్నాడు, దానికి సూచన ఏంటంటే ఈ యొక్క దేవుడి యొక్క సన్నిధిలో ఏది కూడా మరి ఉన్నప్పటికీ ఇది అన్నిటికంటే పర్ఫెక్ట్. అంటే దేవుడిచ్చే వెలుతురులో ఏమాత్రము కూడా చీకటి లేని వెలుతురు కనుక అలాగున దేవుడు దీన్ని తయారు చేయమని చెప్పాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే దేవుడు అన్నాడు ఈ యొక్క 6 శాఖలు దేవుడు చెప్పి ఒక్క బల్బు ఎందుకు, ఒక్క వెలుతురు ఎందుకంటే మనం కొంచెం వెలిగించినప్పుడు, ఒక్క దీపం వెలిగించినప్పుడు కొంత వెలుతురు,
రెండు దీపాలు వెలిగితే ఇంకొంత, మూడు వెలిగితే ఇంకొంత, నాలుగు వెలిగితే ఇంకొంత, ఏడు దీపాలు వెలిగిస్తే. ఇప్పుడు ఇక్కడ నాలుగు ట్యూబ్లైట్లు ఉన్నాయి, మనం ఈ నాలుగు ట్యూబ్లైట్ల దగ్గర 40 ట్యూబ్లైట్లు పెడితే ఎట్లుంటుంది? ఎట్లుంటుంది అండి? మొత్తుకుంటారు బడ్జెట్, కరెంటు బిల్లు ఎక్కువైతే దానికి పెట్టుకోమండి. 40 ట్యూబ్లైట్లు పెడితే ఎట్లా ఉంటుంది ఆలోచించి. అంటే మోర్ రేడియన్స్. దేవుడు అంటున్నాడు ఆ చిన్న ప్రత్యక్ష గుడారపులో, దేవుని మందిరంలో దేవుడు 7 లైట్స్ ఎందుకు పెడుతున్నాడంటే, నీకు ఒక చిన్న సూది కూడా కింద పడ్డా కనపడేంత క్లారిటీ ఉండాలని. దేవుని యొక్క సన్నిధిలో ఈ వెలుగు దేనికి సూచన అంటే, ఈరోజు ఎవరికైనా ఏదైనా సందేహం ఉంది కానీ సంఘానికి భూమి మీద మాత్రం ఒక్క దాని విషయంలో డౌట్ లేదండి. అంటే దేవుడిచ్చిన వెలుగులో సమస్తము చూడగలుగుతున్నారు దేవుని బిడ్డలు. అది పాతాళమైనా, అది మరణమైనా, అది దయ్యాలైనా, అది ఆ యొక్క పాశాలైనా, లేకుంటే బిలమైన అగాధములో ఉన్నవి అన్నీ చూడగలుగుతున్నారు. ఆకాశం అంతరిక్షంలో ఎన్ని లోకాలు ఉన్నాయో, ఎంత ప్రభు యొక్క సింహాసన మహిమ ఉందో మొత్తము సంఘానికి దేవుడు ఇక వెలుతురులో చూపిస్తున్నాడు. కనుక దేవుని ఆలయంకి వచ్చిన మనందరం కూడా ఈ యొక్క దీపవృక్షం ఏమిటి, దీని ప్రత్యేకత ఏమిటి మనం ఈరోజు నేర్చుకొని మనం ముగిస్తాం. నాతో పాటు కూడా సమూయేలు గ్రంథంలోకి రండి. మొదటి సమూయేలు గ్రంథము తీస్తే బైబిల్ చెప్తుంది, ఫస్ట్ శామ్యుయేలు బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యుయేలు, యెహోషువా తర్వాత ఉంటుంది, న్యాయాధిపతుల తర్వాత వస్తుంది. బైబిల్లో చెప్పాలనంటే మరి 5, 6, 7 బుక్ అంటే 8 బుక్ అనుకోండి. సమూయేలు గ్రంథము తీస్తే దేవుని యొక్క వాక్యములో ఇక్కడ కొన్ని సంగతులు రాయబడి ఉన్నాయి. 4వ అధ్యాయం తీద్దాం. సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో ఇస్రాయేలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయటకై బయలుదేరి ఎబినేజర్లో దిగగా ఫిలిస్తీన్ అఫేకులో దిగిరి ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకునగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇస్రాయేల్ ఫిలిస్తీన్ ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఒక్క ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఇది ఒకప్పుడు సమూయేలు అనే ప్రవక్త, సమూయేలు అనే ఒక యాజకుడు, సమూయేలు అనే ఒక న్యాయాధిపతి ఇస్రాయేల్ మీద అధిపతిగా ఉన్నప్పుడు రాయబడిన సంఘటన. కనుక ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథంలో ఇస్రాయేల్ పొరుగు దేశమైన ఫిలిస్తీయులు వారు లేచి యుద్ధం చేయడానికి వచ్చారు. ఇస్రాయేల్ ఏం చేశారంటే వాళ్ళు యుద్ధం చేశారు. యుద్ధం చేసినప్పుడు ఏమైందంటే 4,000 మంది హతులైపోయారు. అంటే ఫిలిస్తీన్ల బలము ఎవరి మీద అధికంగా ఉందండి? ఇక్కడ ఇస్రాయేల్ మీద అధికంగా ఉంది. ఇస్రాయేల్ అలాగున 4,000 మంది చచ్చిపోతే వాళ్ళు ఏం చేశారు కదా, అవతల ఉన్న ఫిలిస్తీన్లకు లోబడలేదు, తెల్ల జెండా ఎత్తేసి సీజ్ ఫైర్ అని చెప్పి మేము మీకు దాసులం అయిపోతామని చెప్పలేదు. వెంటనే లేచి ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళి ఇస్రాయేలీలు వాళ్ళు ఒక ఆలోచన చేశారు. ఏం చేశారు? మనం ఓడిపోయాం కదా, గెలవాలంటే ఏం చేయాలి, గెలవాలంటే ఏం చేయాలన్నప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చిందంటే మనం వెళ్దాము, షిలోహులో దేవాలయం ఉంది, ఇదే గుడారం ఉంది షిలోహులో, సేమ్ ఇలాంటిదే ఉంది. అప్పుడు సమూయేలు ఏలి అనే వాళ్ళు ఉన్నారు ఆ గుడారం దగ్గరికి వెళ్ళి షిలోహులో అక్కడ లోపల ఉండే మందసం అనే ఒక పెట్టె, చాలా ఇంత పెద్ద పెట్టె, పెద్దది ఆ మందసం అనే పెట్టెని తీసుకొని మనము యుద్ధ భూమిలోకి తీసుకొద్దాం అనుకున్నారు. దబదబదబ వెళ్ళారు, ఆ యొక్క మందసాన్ని తీసుకున్నారు, దాన్ని మోసుకొని అలాగున యుద్ధ భూమిలోకి వచ్చేసారు. ఆ తర్వాత ఇద్దరు ఆ యొక్క యాజకులు, మరి హోబ్ని ఫినాస్ అని ఏలియా కొడుకులు ఇద్దరు, ఏలి కొడుకు, వాళ్ళు కూడా యుద్ధ భూమిలోకి వచ్చారు. వాళ్ళు యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత పెద్దగా కేకలేశారు. ఆ కేకలకు ఫిలిస్తీన్లు జంకి దడిశారండి. ఇదేంట్రా బాబు, 4,000 మందిని చంపాం, అయిపోయింది యుద్ధం, వెళ్ళి పారిపోయి సరెండర్ అవుతారేమో లోబడతారంటే కాక ఏదో తెచ్చి అరుస్తున్నారన్నప్పుడు ఫిలిస్తీన్లకు తెలిసింది వాళ్ళ దేవుని యెహోవా మందసాన్ని తెచ్చారు. వాళ్ళు భయపడిపోయారు. ఈ మందసం ఒకప్పుడు ఉన్నప్పుడు ఏ రాజ్యమైన వీళ్ళతో గెలవగలిగిందా? సముద్రమే పాయలైపోయింది వీరి ఎదుట, ఐగుప్తు రాజ్యమే తుత్తునీలైపోయింది. వీళ్ళు ఇప్పుడు ఈ మందసాన్ని తీసుకొచ్చారు, ఈ యెహోవా దేవుడితోటి పోరాటం వేయడం వల్ల అవుద్దా? వీళ్ళు పోయిపోయి మనం యుద్ధం చేసుకొస్తుంటే అది తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ బాంబులాగా, మనం ఏమైపోతామని చెప్పి ఫిలిస్తీన్లు జంకి బాధపడి వాళ్ళు అది చేశారు. అయినా కానీ అనుకున్నారు, ఏమనుకున్నారంటే లేచి యుద్ధమైతే చేద్దాం కదా, ఏదన్నా కానీ యుద్ధమైతే చేద్దాము అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే చాలామంది లేచి యుద్ధమైనా చేస్తామని అవతల సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు కెరూబుల మధ్యలో మందసంలో ఉండే ఆ దేవుడు అక్కడ ఉన్నా, ఆయన గురించి అంతా కూడా ఫిలిస్తీన్లకు నాలెడ్జ్ ఉన్నా, వాళ్ళు ఏం చేశారండి చేద్దాం యుద్ధం అన్నారు. ఎట్లా ఉంది ఫిలిస్తీన్ల తెగింపు ఏంటండి? ఇది చాలామందికి ఈరోజు అదే తెగింపు, ఏమీ చదవకుండా రాద్దాం ఎగ్జామ్, ఏమవుతుంది ఫీజు కట్టాము, యుద్ధ భూమిలో ఉన్నాం కదా, ముక్క రాదు.
పేపర్ తెల్ల పేపరు కదా రాస్తున్నారండి పోయి ఫిలిస్తీన్ లాగానే చాలాసార్లు కదా అన్నిటికీ పోతుంది ఏ ఎగ్జామ్ వచ్చినా నోటిఫికేషన్ కట్టేయడము ఆ తర్వాత నోరు కట్టేసుకొని బయటికి రావడము అట్లా చాలాసార్లు ప్రయత్నం చేస్తారండి పాపం ఫిలిస్తీన్లు కూడా చాలామంది మనకు దగ్గర దగ్గరకు ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి వాళ్ళు ఏవో మందసం వచ్చి ఉంటే వాళ్ళకి తెలుసు ఎంత ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవము అని చెప్పి అలాగున అయినా కానీ వాళ్ళు ఏం చేశారంటే పర్లేదు యుద్ధం చేద్దామని చేసి చూద్దామని చేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోకుండా యుద్ధం చేశారండి యుద్ధం చేస్తే బైబిల్ చెప్తుంది ఆ రోజు ఎంతమంది హతులైపోయారో తెలుసా అండి దేవుని వాక్యంలో చూడండి నేను పదో వచనం చదువుతాను ఫిలిస్తీన్ యుద్ధం చేయగా ఇస్రాయిల్ ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చారు ఇస్రాయిల్ 30,000 మంది గొప్ప శూరులు కూలిపోయారండి సీన్ రివర్స్ అంటారు కదా ఇదేంటి మందసం వాళ్ళకుంది కదా వాళ్ళు సావకూడదు ఎవరు సావాలి ఫిలిస్తీన్లు చావాలి ఫిలిస్తీన్లు చావలేదండి ఇస్రాయిల్ 30,000 మంది చచ్చిపోయారు యుద్ధం అలాగున భీకరంగా జరిగినాక ఆ యుద్ధ భూమిలో ఉన్న హోఫ్ని ఫినయాసులనే యాజకులు కుమారులు ఇద్దరు చచ్చిపోయారు ఆ వార్త ఒకడు వచ్చి పరిగెత్తుకొని వచ్చి వాళ్ళ పురములో తెలియజేస్తే ఆ యొక్క శిలోహులోని ఆ యొక్క చెక్ పోస్ట్ కనుక గవిని లోపలికి వచ్చి ఆ యొక్క ద్వారం దగ్గర ఈ యొక్క హోఫ్ని ఫినయాసులలో నాన్న కూర్చున్నాడు ఏం జరుగుతుందో యుద్ధంలో అని వాళ్ళు చెప్పారు అయ్యా యుద్ధంలో మనోళ్ళు ఓడిపోయారు నీ ఇద్దరు కుమారులు హతులైపోయారు ఆ మాట విని మందసము పట్టబడింది ఇలంతా చచ్చిపోవడం కాదు మందసం మనం తీసుకపోతే మందసాన్ని వాళ్ళే తీసుకొని వెళ్ళిపోయారు అనగానే వెనక్కి పడ్డాడండి ముసలివాడు 90 ఏండ్లు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు యాజకుడు ఆయన ఆయన చాలా దేహము అంటే స్థూలదేహి చాలా లావుగున్నాడు పడగానే మెడ విరిగి చచ్చిపోయాడు చచ్చిపోగానే ఆ వార్త ఇంట్లో వెళ్ళిపోయింది తన యొక్క ఫినెహాస్ భార్య ఆమె జస్ట్ టు డెలివర్ నిండు చూలాలి ఆమె ఆమె చెప్పారు నీ భర్త యుద్ధంలో చచ్చిపోయాడు అనగానే అలాగునే మోకాళ్ళ మీద కుంగినప్పుడు వెంటనే ప్రసవం స్టార్ట్ అయింది ప్రసవం కూడా అయిపోయిందండి బిడ్డను కనేసింది అక్కడున్న ఆ యొక్క స్త్రీలు చెప్పారు అమ్మ నీకు మగబిడ్డ పుట్టాడంటే ఆమెకు బిడ్డనిగా చూడాలని ఏమీ లేదు ఆమె ఒకటే చెప్పింది ఇస్రాయిల్ నుంచి ప్రభావం వెళ్ళిపోయింది ఆడి పేరు ఈకాబోధ్ అని పెట్టి చచ్చిపోయిందండి ఇవంతా కూడా సింపుల్గా నేను చెప్పాను మీరు వెళ్ళి చదువుకోండి బైబిల్లో బైబిల్ చెప్తుంది ఇస్రాయిల్ ఎందుకు ఓడిపోయారు ఇస్రాయిలీలు ఎందుకు ఇది అయిపోయారు ఒక 6 రీజన్స్ చెప్తాను చూడండి బైబిల్లో ఇక్కడ మొదటి సమయంలో గ్రంథంలోనే బైబిల్ చెప్తుంది మన జీవితాల్లో కూడా దేవుడు ఈరోజు ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఒకటి నేర్పించేటప్పుడు మనకు చెప్తున్నాడు ఏంటంటే మొట్టమొదటిది 4వ అధ్యాయంలో వాళ్ళు యుద్ధము చేశారండి పిరికి వాళ్ళు కాదు దెర్బోల్డ్ యుద్ధం చేయటానికే వెళ్ళారు కనుక ధైర్యం ఉండి వాళ్ళకు అయినా గెలవలేదండి కదా దే హ్యావ్ లాట్ ఆఫ్ బోల్డ్నెస్ 2వది మనం చూస్తే వాళ్ళు ఎందుకు ఓడిపోయాము అని ప్రశ్న వేసుకున్నారు 4,000 మంది చచ్చిపోయినప్పుడు కూర్చొని వాళ్ళు సమీక్ష చేసుకున్నారు అంటే ఆలోచన చేశారు ఆలోచన చేసినంత మాత్రాన ఎవడు గెలవలేదండి తర్వాత 30,000 మంది కోల్పోయారు తర్వాత ఇదే బైబిల్ ప్రకారం మనం చూస్తే వాళ్ళు ఒక ప్రణాళిక వేశారు దే హ్యాడ్ ఎ ప్లాన్ ఒక మంచి ప్రణాళిక వేశారు ఏంటి మనం గెలవాలంటే మందసాన్ని తీసుకొని పోవాలి మంచి ప్రణాళిక వేశారండి ఇలా చాలా మందికి ఐడియాస్ ఉండవు కానీ వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించారు తర్వాత అంతేకాదు ఆ యొక్క ప్రణాళిక వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ చెప్తుంది 4వ అధ్యాయంలోనే 3వ వచనంలో అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించుననిరి దే హ్యావ్ ఫెయిత్ వాళ్ళు విశ్వాసం కూడా ఉంచారు మందసాన్ని తీసుకెళ్తే పిచ్చి కాదు విశ్వాసం ఉంచారు ఉట్టి ప్రణాళికే కాదు వాళ్లకు ఫెయిత్ కూడా ఉండింది బైబిల్ అంటుంది అంతేకాదు వాళ్ళు ఆ యొక్క హోఫ్నీ ఫినయాస్ అనే యాజకులను కూడా తీసుకెళ్లారు వెంట ఉట్టి మందసం పోతే కాదు యాజకులు కదా వాళ్ళు యాజకులు పొద్దున్న లేస్తే దేవుడి సేవకులు కనుక చాలాసార్లు నాలాంటి కూడా సేవకులను మరి ఏదైనా ఆపరేషన్ అవుతుంటే లేకపోతే ఇంకా ఏదైనా ఒక ఇల్లు కట్టి ఏదో ఒక దగ్గర కొంచెము సంశయం అనిపించినప్పుడు భయం అనిపించినప్పుడు దేవుడి సేవకులను కూడా తీసుకొని వెళ్తారు అలాగే హోప్ని ఫిలాసులను తీసుకెళ్లారండి చాలాసార్లు మేము కూడా హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తాం తర్వాత ఏదో కనుక వాళ్ళకు ఒక నమ్మకం సో బైబిల్ అంటుంది వాళ్ళు యాజకులను కూడా తీసుకెళ్లారు అంటే అభిషక్తులను తీసుకెళ్లారు ఓలివ నూనెతో అభిషేకింపబడ్డవారు దేవుని ఆత్మ చేత అభిషేకింపబడ్డవారు ఇస్రాయేల్ దేశానికి మకుటములాగా వాళ్ళ మీద అత్యున్నతమైన దైవాధికారులు వాళ్ళని తీసుకెళ్లారు కానీ ఓడిపోయారు తర్వాత ఇంకా బైబిల్లో మనం చూస్తే వాళ్ళ విషయంలో బైబిల్ అంటుంది గొప్పగా కేకలు కూడా వేశారండి లౌడ్ షౌట్
అంటే ఎంత గొప్ప కేక అంటే మాత్రం ఇది లేదు ఫిలిస్తీన్లు భయపడేంత కేక వేశారు ఆరు సంగతులు చెప్పాడు బైబిల్ ఇవన్నీ అయిపోయినాక కూడా ఏమయ్యారండి వాళ్ళు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు ఎందుకు వాళ్ళు పట్టబడ్డారు అంటే బైబిల్ చెప్తుంది వాళ్ళ జీవితంలో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు ధైర్యం కలిగి ఉన్నారు ప్రణాళిక కలిగి ఉన్నారు అన్నీ ఉన్నా కానీ బైబిల్ అంటుంది వాళ్ళవన్నీ చీకట్లో చేస్తున్నారు దే ఆర్ డూయింగ్ ఇన్ డార్క్నెస్ చీకట్లో చేస్తున్నారు వాళ్ళకు ఏమీ తెలియట్లేదు ఎందుకనంటే దేవాలయంలో దేవుడు పెట్టాడు ఈ దీపాలు ఆర్పేస్తే ఆ యొక్క దేవాలయంలో ఈ దీపాలు ఆర్పేస్తే పచ్చి గడాంధకార చీకటి ఎటు బల్ల ఉందో ఎటు ద్వారం ఉందో ఎటు ఆ యొక్క దీపవృక్షం ఉందో ఎటు ఆ యొక్క మరి ధూప వేదిక ఉందో ఏమి కనపడదండి ఈ యొక్క దీపం ఆరిపోయినప్పుడు యుద్ధం చేశారు వాళ్ళు ఈ దీపమో లేదు వాళ్ళకు లేదు కానీ బయట సూర్యుడైతే ఉన్నాడు వెలుతురైతే ఉంది మందసభ తీసుకెళ్ళి చేతిలో కత్తులు ఉన్నాయి కటారులు ఉన్నాయి బుర్రలో జ్ఞానం ఉంది ఆ తర్వాత వెళ్ళే ఆ యొక్క స్థైర్యం ఉంది ఆ తర్వాత వాళ్లకు తెగువ ఉంది గెలవాలని ఉంది మందసాన్ని తీసుకెళ్ళటానికి మంచి ప్రణాళిక వేశారు వీళ్ళందరినీ తీసుకెళ్ళిన ఎందుకు ఏంటంటే వాళ్ళు ఈ యొక్క వెలుతురు అనేది వాళ్ళ బ్రతుకుల్లో లేకుండా పోయింది చీకటిలో యుద్ధం చీకటిలో యుద్ధం చేస్తే ఏమవుతుందండి కదా మనకు తెలుగులో ఒక మంచి సామెత ఉంది అరే గుద్దుకుంటే గుద్దుకున్నారు కానీ ముసుకులో గుద్దుకోవద్దు అంటారు ముసుకులో గుద్దుకుంటే ఎక్కడ పడుతుందో తెలియదు ముసుకులో బట్టేసుకొని కొట్టుకోండి మీరు ఎప్పుడైనా ముసుకులు వేసుకుంటే ఏం కనపడదండి అంత సింపుల్గా చెప్తున్నారు వీళ్ళు ఇస్రాయేలీల యొక్క లైటు ఆరిపోయింది అప్పటికీ వాళ్ళ యొక్క వెలుతురు అది ఆరిపోయింది కనుక వాళ్ళు చేసిన యుద్ధంలో ఎంత మాత్రం గెలవలేకపోయారని కారణం ఏంటంటే నేను బైబిల్లో చూపిస్తాను చూడండి వాళ్ళు ఎందుకు ఓడిపోయారంటే మనం వెనక్కి రెండు అధ్యాయంలోకి తీస్తే ఇస్రాయేలీలకు ఏలీ ఆనాడు యాజకుడు ఉన్నాడు ఆయనే ఈ యొక్క ఆ మందిరానికి అధికారి ఆయన సర్వజనుల మీద అత్యున్నతమైన అధికారి కనుక ఆయన ఏలి ఈ యొక్క మరి మందిరంలో పనిచేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది మూడో అధ్యాయం చూడండి అప్పుడు ఆ యొక్క ఏలి స్థానంలో నుంచి దేవుడు ఒక చిన్న పిల్లోడిని ఆ యొక్క దేవాలయం తీసుకొచ్చాడు ఆ పిల్లోడి పేరు సమూయేలు మూడవ అధ్యాయంలో బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను బైబిల్ అంటుంది మూడో దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమునున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను ఎక్కడ పండుకున్నాడండి లోపల టెంపుల్లో పండుకున్నాడు ఈ పిల్లోడు చిన్నవాడు లిటరల్గా ట్రెబుల్ టెబర్నకల్లో పండుకున్నాడు వెళ్ళి లోపల అదే చెప్తుంది బైబుల్ దీపం ఆరిపోడు ఏ దీపమో ఈ దీపమే ఈ దీపము ఇక్కడ ఆడే కింద పండుకున్నాడు ఈ దీపం దగ్గరే చిన్నపిల్లోడు పండుకున్నప్పుడు అప్పుడు యెహోవా స్వరం వినిపించి ఏమని అంటే యెహోవా సమూయేలును పిలిచాను అతడు అంటాడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి వెళ్ళాడు అలాగున మూడు సార్లు వెళ్ళినా కానీ నేను పిలవలేదు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు తన మందిరంలో ఆయన యువతులున్నాడు దాని వెనక ఉన్నాడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు అక్కడి నుంచి ఏలి సమూయేలు అని పిలిస్తే సమూయేలు లేచేమో బయట ఏలి అక్కడ పండుకున్నాడో పోతున్నాడు పిలుస్తుందేమో దేవుడు మందిరంలోనే పిలుస్తున్నాడు ఎప్పుడు ఆ పిల్లవాడు ఆ స్వరం వినలేదు కనుక చివరికి మూడు సార్లు అయినాక ఏలి అన్నాడు పోయిసారి వెళ్ళి నీ దాసుడు ఆలకిస్తున్నాడు చిత్తగించుము అని చెప్పు అన్నాడు నిజంగా ఉన్నప్పుడు దేవుడు అప్పుడే ప్రత్యక్షమై ఆ దేవాలయంలో సమూయేలుకి ఆయన చెప్పేశాడు ఇదిగో నేను ఏలి యొక్క ఇంటిని నాశనం చేయబోతున్నాను అతని ఇంటి దీపాన్ని ఆరిపోయబోతున్నాను బలిచేతను నైవేద్యము చేతను విమోచింపబడలేని పాపములోకి వాళ్ళు వెళ్ళిపోయారు కనుక ఇక వారు బతకరు వారందరినీ నేను నాశనం చేసేస్తాను ఏ ఒక్కడు మిగలడు వారి కుటుంబంలో వా ఇంటిలో ఏ వృద్ధుడు ఉన్నాడు అంతే అసలు ముసలి వాళ్ళంటే వాళ్ళకి తెలియదు అంటే వయసులోనే అందరూ చచ్చిపోతారు ఏలి కుటుంబాన్ని నేను యాచకత్వంలోంచి తోసిపాడేస్తున్నాను అని దేవుడు తన దుఃఖాన్ని బాధని ప్రవచనాన్ని జరగబోయే సంగతి చిన్న బాలుడైన సమూయేలుకు చెప్తే తెల్లారు ఆ మాటలన్నీ విని ఏం చేశాడంటే భయపడతా ఉన్నాడు తెల్లారిపోయింది ఏలి పిలిచాడు ముసలాయన ఏ యాజకుడు పిలిచి ఏమన్నాడు ఇక్కడ రా సమూయేలు అయ్యా ఏంటంటే రాత్రి దేవుడినితో మాట్లాడాడు కదా అవును మాట్లాడాడు కానీ నీవు చెప్పకపోతే దేవుడు నీతో ఏం మాట్లాడు చెప్పకపోతే నీకు దీనికంటే రెండంతల కీడు నీ మీదకి వస్తుంది
చెప్పన్నప్పుడు సమూయేలు భయపడిపోయి మొత్తం చెప్పేశాడండి. అయ్యా మీ ఫ్యామిలీ థ్యాంక్స్ అన్నాడు. థ్యాంక్స్ అన్న డబల్ థ్యాంక్స్ అన్నాడు. డబల్ థ్యాంక్స్ అన్నాడు. ఫినిష్ అని చెప్పాడు. అంతేనండి, కేవలం ఏలి చూడలేదు, ఆ కన్నులతో ఆ యొక్క చూడలేదు కానీ చెవులతో వినేటట్టు, చెవులు గింగుర్రు మారేటట్టు తమ బ్రతుకులో అలాంటిది ఎన్నడూ వినడి వార్తలు మీరు వింటారని చెప్పి దేవుడు ఆ మాట ఉంది, చెవులు గింగుర్రులు ఎత్తాలి ఆ మాటలు ఎవడు చెప్పాడు మీకు జరుగుతుందని. ప్రియ దేవుడు వీళ్ళారా, ఏలి కుటుంబం ఎందుకు వెళ్ళిపోయింది? దాన్ని ఎల్లకు ముందే సమూయేలుకి ఎందుకు బయలుపరిచాడు? సమూయేలు అంటున్నాడు ఆ యొక్క దీపం మారిపోకముందే సమూయేలుకి ఈ సంగతులు ఎందుకు బయలుపరిచాడంటే, బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఈ యొక్క దీపము ఏమిటి అంటే, బైబిల్ ఆ యొక్క మరి సామెతల గ్రంథం తీయండి 6:23 ఈ మాటలు రాయబడ్డాయి. సామెతల గ్రంథము 6:23 దేవుడి వాక్యం చెప్తుందంటే, ఆ యొక్క ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును అని చెప్తున్నాడు. సామెతలు 6:23 ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. దేవుడి యొక్క ఆజ్ఞలు ఏమై ఉన్నాయంటే, ద కమాండ్మెంట్స్ ఆర్ ద ల్యాంప్ బైబుల్ అంటుంది, అండ్ ద లైట్ ఈస్ ద లా అని చెప్తున్నాడు దేవుడు. ఈ దీపమే బైబుల్ చెప్తున్నట్టుగా ఆజ్ఞలు, ఆజ్ఞలు కమాండ్మెంట్స్. ఈ దీపాన్ని దేంతో పోలుస్తున్నాడు దేవుడు? ఆజ్ఞలు. దాంట్లో ఉండే వెలుతురు దేంతో పోలుస్తుంది? ఉపదేశము. కనుక దేవుడి యొక్క ఆజ్ఞలు, ఆ దాంట్లో నుంచి ఆజ్ఞల్లో నుంచి వచ్చే ఉపదేశమే దేవుని మందిరములో దీపము దీపవృక్షమై ఉందని, దేవుడు ఒక్క బుడి 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 చిన్న దీపం పెట్టి ఆయన మీరు నడవమనట్లేదు. ఆయన 7 దీపాలు వెలిగించి నిన్ను నీ కాలు జారకుండా, నీ కాలు తప్పిపోకుండా, నీ యొక్క అడుగు జారకుండా ఇంత లైట్ నీ బతుకులో ఫోకస్ చేస్తాడు దేవుడు. ఆజ్ఞలిచ్చి వెలుగునిచ్చి, నువ్వు ఆజ్ఞలను ఒకవేళ పట్టించుకోకుండా ఆజ్ఞ అనే యొక్క దీపాన్ని పక్కకు పెట్టి ఆ వెలుతురిచ్చే ఉపదేశాన్ని పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే, గాఢాంధకారం చీకటి కమ్ముకుంటుంది. ఈ ఇశ్రాయిల్లకు యాజకుడిగా ఉండి ఏలి, అతని 2 కుమారులు, వాళ్ళు వెలుగుతూ వెలుతురిస్తూ ఇస్రాయల్ సర్వ సమాజంలోని వాళ్ళకి ఏం చేయాలి తెలుసా అండి? వాళ్లకు మార్గము చూపాలి, వాళ్లకు దారి చూపాలి, వాళ్ళు అలాంటి వాళ్ళుగా ఉండాల్సిన వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు చూడండి, 1 సమూయేలు గ్రంథం మనం ముగింపుకు వచ్చేసాం. వాక్యము చాలా తేలిగ్గా మీకు అర్థమవుతుంది 2-3 మాటలు చూస్తే. 1 సమూయేలు గ్రంథములో ఇలాగున ఇస్రాయిలకు వెలుతురుని, ఆజ్ఞలను, దీపాన్ని, ఆ యొక్క మార్గాన్ని బయలుపరచని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, 2వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది 12వ వచనము 1 సమూయేలు గ్రంథము 2:12 ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిరి దుర్మార్గులై ఉండిరి. వీళ్ళు దేవుని ఎరగని వారంటే అక్కడ కారణం ఏంటి అంటే, అర్థం ఏంటంటే, వాళ్ళకు వాక్యం తెలియదు, ఆజ్ఞలు తెలియదు. ఎవరు ఈరోజు దేవుని ఎరగని వాడంటే దేవుడి ఆజ్ఞలు తెలియని వాడే. మామూలుగా కాదు, వాళ్ళకు యాజకుడి కొడుకులై ఉండి కదండి. ఎవరైనా పిహెచ్డి చేసిన ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన ఇంట్లో వాళ్ళ 2 ముగ్గురు పిల్లలు ఉన్నారు, అందరూ 10th ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఆయన ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? ఒక లెక్చరర్ ఉన్నారు కదా, ఒకటి అసలు వాళ్ళు పొద్దున్న లేస్తే చదువే చెప్తారు అందరికీ. ఆ చదువు చెప్పే ఆయన కదా, మరి ఆయన కొడుకు కూతురులు మాత్రమే 10th గజిని ఆ యొక్క దండయాత్రలు చేస్తున్నారనుకోండి, ఎట్లా ఉంటుంది? ఒక పోలీసు ఇన్స్పెక్టర్ ఉన్నాడు, సిఐ, ఆయన కొడుకు ఎప్పుడు పట్టుబడుతుంటాడు పాకెట్లు కొట్టేసేసి. ఆ సిఐ మొహం ఎక్కడ పెట్టుకోవాలి? ఆలోచించండి ఎట్లుంటుంది, అరే నీ కొడుకు రా బాయ్, అవే పాకెట్లు అయినా కొట్టేది పోయిపోయి కదా, లేదు ఈ మధ్య చైన్లు లాగుతున్నాడు కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు, ఎట్లుంటుందండి ఆలోచన? ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ముందు కదా, వాళ్ళ పిల్లలు ఎప్పుడు సిక్ కదా, ఎప్పుడు హాస్పిటల్లో ఉంటారు, గ్లూకోజ్ గ్లూకోజ్ గ్లూకోజ్, ఎట్లుంటుందండి? అంటే ఇది బైబిల్లో మీకు అంటే చెప్తున్నాను, ఎక్కడైనా యెహోవాని ఎరగని వారు ఉంటే అది చాలా కామన్గా తీసుకోవచ్చు మనం. ఏలీ అతడు మందిర అధిపతి, అతడు హీస్ ద ప్రీస్ట్, చీఫ్ ప్రీస్ట్, హై ప్రీస్ట్ అతను. ఆ ఇంటిలో పుట్టిన హోప్ని ఫినయాసులకు దేవుడు అంటే, దేవుడు ఆజ్ఞలు అంటే తెలియదండి కదా. కీర్తన 1:1 తెలియదు కదా, జాన్ 3:16 తెలియదు, అంత ఘోరంగా ఉన్నారనమాట. మరి అలాగున్న ఘోరంగా ఉన్నందుకు ఏమైంది? తిండి, ఆకలి అయితే వేస్తుంది కదా, తిండి తినాలి. తిండి తినడానికి ఏం, బలులు వచ్చి అర్పిస్తూ ఉన్నారు, ఆ మాంసం తీసి ఉడకేసిన తర్వాత ఇవ్వాలి. వాళ్ళు తీసుకొని వచ్చిన ఆ యొక్క
బలులు ప్రజలు తీసుకొస్తున్నారు దహన బలి అర్పించాలి సమాధాన బలి అర్పించాలి అపరాధ పరిహార్త బలి అర్పించాలి ఎంతో మరి బలులు అర్పిస్తూ ఉంటారు మరి ఆ యొక్క పశువులను తీసుకొచ్చినప్పుడు దాన్ని తీసి అయిపోయినాక ఆ యొక్క నీళ్ళలో ఉడకేసిన తర్వాత అవి తీసుకోవచ్చు దేవుడు యాజకుడు పెట్టినాడు కానీ అలాగున కాదంట చూడండి ఆ రెండో అధ్యాయంలో వాళ్ళు కొంకులు పెట్టి గుచ్చి తీసేసుకుంటున్నారండి నేను అన్ని చెప్పను మీరు దయచేసి చూసుకోండి వాళ్ళు ఏమంటున్నారంటే పదిహేనవ వచనము ఇదిగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకులు పనివాడు వచ్చి బలి పశువును వధించువానితో అంటే ఆ యాజకుడు అంటే ఆ ఓపెన్ ఫినాన్స్లకు అసిస్టెంట్లు వాళ్ళు లేవీయులు వచ్చి ఏం చేస్తున్నారంటే బలి పశువును వధించు వారితో యాజకునికి వండించుటకే మాంసమేమో ఉడకబెట్టిన మాంసం అతన్ని యొద్ద తీసుకొనడు ఆయనకు మచ్చి మాంసమే కావాలని చెప్పుచూవచ్చును ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు తర్వాత నీ మనసు వచ్చినంత మటు తీసుకొని వచ్చునని వారితో ఆ మనిషి చెప్పిన వాడు అలాగూ వద్దు ఇప్పుడే ఇయ్యలేను అది దేవుడు ఆజ్ఞ అంటే లేని వల్ల బలవంతం చేసి తీసుకుంది మనను అందువలన జనులు యెహోవాకు నైద్యము చేటి అందు అసహ్యపట్టకు ఆ యవనులు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిన బహు గొప్పదాయను కదండి ఎట్లా అయిపోయారంటే కదా ఆ సేవకుడి కొడుకులు కదా ఆఫరింగ్స్ వేసినాక ఏం చేయొచ్చండి ఆఫరింగ్స్ బ్యాగులోంచి ఏదైనా తీసుకోవచ్చు అట్లా కాదు ఆఫరింగ్స్ వేస్తుంటే మధ్యలో వచ్చాయి ఆఫరింగ్ ఎందుకని తీసుకుని పోతున్నారు అది ఎక్స్ప్లెనేషన్ కదా ఇప్పుడు మీరు అందరూ ఆఫరింగ్ చేస్తూ ఉంటారు కదా మా కొడుకు కూతురు వచ్చాయి ఆఫరింగ్ ఏంటని చేతిలో మీ చేతిలో తీసుకుంటే మీరేమైపోతారండి ఇదేనా దేవాలయము ఇదేనా కర్మ అలాంటి దిక్కుమాలిన సంఘాలు ఈరోజు ఉన్నాయి ఈరోజు నేను ఉట్టిగా బైబిల్ పట్టుకొని చెప్పడం కాదు ఆ యొక్క ఎల్డర్స్ చర్చ్ ఎల్డర్స్ సంఘ యొక్క డబ్బులను అలాగున ఈరోజు యాజకుడి చేతిలోకి వెళ్ళకముందే లాక్కొని బ్యాంకుల్లో పెట్టి అకౌంట్లను మెయింటైన్ చేస్తూ ఏదో పెద్ద అడ్మినిస్ట్రేషను బొందల అడ్మినిస్ట్రేషన్ చూపిస్తున్నారు వాడి యాజకుడు చెడ్డోడా వాడి సావు వాడికి వదిలేయాలి తప్ప దేవుడి యొక్క సేవకుడి దగ్గర నుంచి ఆ యొక్క దేవుని మందిరసంలో వెళ్ళే ఆ యొక్క ఏ అర్పణను ఎవరు తాకటానికి లేదని అలాంటి దుర్మార్గులు అయిపోయారు ఈరోజు సంఘాలన్నీ ఎందుకు తగలబడ్డాయంటే ఈ కానుకలు అలాగున చేయటాన్ని బట్టి ప్రతి చర్చ కేసు ఎక్కడో ఒక దగ్గర తగలబడి విభజించుకొని ఉన్నారు చచ్చిపోతున్నారు ఆ యొక్క దేవుడి మందిరంలోకి వచ్చే డబ్బు మీద అధికారం కొరకు కనుక అలాంటి దుర్మార్గతలో ఈరోజు ఆ యొక్క సేవకులు కానీ ఆయనతో ఉన్నవాళ్ళు బతకడము భూమి మీద ఎంత అంటే దేవుడు అంటాడు వాళ్ళు అది గొప్పదాయను అంటే వాళ్ళ యొక్క జీవితంలో ఈ దీపాన్ని ఆర్పేసేసుకున్నారని ఆజ్ఞ లేదు రెండవది కింద రాయబడిన చూడండి 22వ వచనంలో ఏలీ బహువృద్ధుడైపోయాడు ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో క్షీణించుటకు మాట చెవిన పడగా వారిని పిలిచిట్లనను ఇంకా పాపం ఆ యొక్క దేవాలయం దగ్గరనే వ్యభిచారం స్టార్ట్ చేశారు వారికి ఇష్టమైన స్త్రీ విషయమై వాళ్ళు ఆశపడి అలాంటి వ్యభిచార పాపాన్ని చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు ఇక వీళ్ళ పాపమో ఇది పరిహారం కాదు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన ఆ ఆజ్ఞలు దీపంగా ఉన్నాయి వెనక్కి వెళ్తే నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా ఉంది కదా 10 కమాండ్మెంట్స్ నేను ఎప్పుడన్నా ఈ సంఘంలో మొదలుపెట్టి 10 ఆజ్ఞలు చెప్తానండి 10 వారాలు చెప్తాను 20 వారాలు చెప్తాను కానీ ఒక్కసారి వెనక్కి తీయండి బైబిల్ చెప్తుంది ఆజ్ఞ దీపముగానూ ఉంది ఈ యొక్క దేవుడిచ్చిన సీనాయికొండ మీద ఇస్రాయిల్ బహుక్షేమము కొరకై తన ప్రజల మధ్యలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ఆజ్ఞలను వారు ఎంత నివృత్తి చేసేసారు బైబిల్ అంటుంది ఆ యొక్క నిర్గమకాండ 20వ అధ్యాయంలో 13వ వచనంలో నరహత్య చేయొద్దు వ్యభిచరించవద్దు దొంగిలించవద్దు నీ పొరుగువాని అబద్ధసాంగ ఇక్కడ లేవా ఆజ్ఞలు ఈ ఆజ్ఞ అనే దీపాన్ని వాళ్ళు ఆర్పేసేసి దొంగతనం చేస్తూ లేకపోతే ఆ నరహత్య చేస్తూ ఆ యొక్క వ్యభిచారం చేస్తూ అలాంటి ఒక దుర్మార్గమైన పాపాల్లో పడిపోయినప్పుడు బైబిల్ చెప్తుంది దేవుడు అనుకున్నాడు వీరి దీపం ఇక వీలు పట్టడానికి లేదు వాళ్ళు దీపాన్ని ఆర్పేసినప్పుడు ఉపదేశమైన వెలుగును తీసేసుకొని పోయినప్పుడు దేవుడు ఫిలిస్తీన్లు వారి మీదకి వచ్చినప్పుడు బైబిల్ ఏం చెప్తుందండి వెంటనే 4000 మంది చనిపోయారు యుద్ధం చేయడానికి మందసం తీసుకొని వెళ్తే మందసం పట్టబడింది ఏలీ హోప్ని ఫినాస చచ్చిపోయారు బైబిల్ చెప్తుంది ఒకటే ఒకటి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు అంటున్నాడు ఈ యొక్క దీపవృక్షం వెలుగుతూ ఉందా ఈ దీపవృక్షం వెలుగుతూ ఉంటేనే దేవుడి యొక్క వాక్కు వెలుగుతూ ఉంటేనే మన బ్రతుకులో ఈరోజు
మనము చీకట్లో నడవకుండగా ఆయన మార్గాలు నడుస్తాం కనుక ఇందాక చెప్పాను ఆజ్ఞ దీపముగాను వెలుగు అంటున్నాడు ఉపదేశంగా ఉంది. ఆ కుమారుల జీవితంలో ఆ యొక్క ఆజ్ఞ అనే దీపము లేదు, వెలుగైన ఉపదేశాన్ని తిరస్కరించారు కనుక. ఇప్పుడు చూడండి బైబుల్ ఏమంటుందంటే 105వ కీర్తన, ఆ యొక్క 119వ కీర్తన 105వ వచనం. ఇది కూడా అందరి క్రైస్తవులకు నోటికి వచ్చిన మాటే. 119వ కీర్తన 105వ వచనం ఏం చెప్తుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రువకు వెలుగును అని చెప్తున్నాడు కనుక. దేవుడు అన్నాడు ఎవడైనా ఈ యొక్క దీపాన్ని తీసివేస్తే వారి జీవితంలో ఏమవుతుందనంటే, బైబిల్ అన్నట్టుగా మన జీవితంలో వెలుగు అంతరించిపోతుంది. ఆ యొక్క చీకట్లో మనం నడిచినప్పుడు మనం ఎక్కడ అడుగు పెడుతున్నామో తెలియదు. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రువకు వెలుగయ్యిందని. దీపం అంటే ఏమిటి? ఆజ్ఞ. ఆజ్ఞ ఏమైందంటే దేవుని వాక్ అయి ఉంది. మరి వెలుగు ఉపదేశంలోంచి వస్తుంది, అది మన త్రోవకు వెలుగై ఉంటుంది. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మన బ్రతుకుల్లో ఈ దీపవృక్షం ఉందా? ఆలోచించండి ఒక్కసారి, ఆలోచన ఈ దీపవృక్షం లేకుండా బతికేస్తున్నామా కదా. ఆ దీపవృక్షంలో ఉండే వెలుతురు ఎవరు అనంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుడు వాక్యం చెప్తుంది. ఎంత స్పష్టంగా దేవుడు వాక్కుని ఇస్తున్నాడంటే, ఈ రోజు భూమి మీద ఈ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వెలుతురు మరి ఎందుకు ఈ భూమి మీద ఉందనంటే, దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ యొక్క 4వ వచనం, ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, ఈ సూర్యుడు బల్బులు ఈ లైట్లతో వచ్చేది ఏది నిజమైన వెలుగు కాదు, నిజమైన వెలుగు అంటున్నది, నిజమైన వెలుగు ఉండేది అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆ వెలిగే వాక్యము, వాక్యమే యేసుక్రీస్తు అండి. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అనే దీపవృక్షము ఆ యొక్క మందిరంలో ఉండింది. ద ల్యాంప్ స్టాండ్ ఈజ్ జీసస్. ఆయన ఉండి తన నుంచి ఈ యొక్క సర్వ విశ్వాన్ని ఆయన వ్యాప్తి చెందిస్తూ మనందరం ఆయనకు బ్రాంచెస్గా ఉన్నాము, మనమందరం కూడా ఆయనకు శాఖలుగా ఉన్నాము. క్రీస్తు అనే ఆ యొక్క మరి ల్యాంప్ స్టాండ్ ఈ దీపవృక్షపు యొక్క కాండానికి మనందరం కూడా బ్రాంచెస్గా ఉన్నాం కనుక. దేవుడు అంటున్నాడు ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అంటున్నాడు కనుక. మనం ఆయనకు తీగలమై ఉన్నాం కనుక మనలో ఆయనలో ఉండే వాక్యము వెలుగు ప్రకాశించడానికి దేవుడు అంటున్నాడు ఇలాగున ముందుకు సాగాలి. క్రైస్తవ బిడ్డల జీవితాలలో ఈ వాక్యం యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందండి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఎవడైనా ఈ లోకంలో వెలుగు కలిగి ఉన్నానని చెప్పుకొని అతడు చీకట్లో ఉంటే అది ఎంత బాధ. దేవుడు దాని గురించి ఒకసారి చెప్పాడు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక గుడ్డి వ్యక్తి వస్తున్నాడు, వస్తున్నప్పుడు యేసు ప్రభు శిష్యులు అడిగాడు వీడు గుడ్డిగా వాడుగా పుట్టడము అది వీడి పాపమా వీడి యొక్క తల్లిదండ్రుల పాపమా అంటే, యేసు ప్రభు చెప్తున్నాడు వీడి పాపం కాదు వీడి తల్లిదండ్రుల పాపం కాదు, దేవుడి కార్యాలు మహిమపరచబడటానికి అతని ద్వారా అని చెప్పి వెంటనే అతను పిలిచి బురద రాసి అతను వెళ్ళి కడుక్కోమన్నాడు. శ్రీరాడు కడుక్కొని అతను వచ్చి రాగానే కళ్ళు వచ్చేసినాయి. కళ్ళు రాగానే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇంతకు ముందు చూడని వాడు ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. దేవుడి వాక్కు లోబడ్డప్పుడు వెంటనే కళ్ళు వచ్చేసినాయి. కానీ అది బైబిల్ చెప్తుంది అతడికి కళ్ళు వచ్చిన తర్వాత బైబిల్ అంటుంది ఈ లోకంలో కళ్ళు ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఈడు ఆ గుడ్డోడేనా కాదా? కాదు కాదు అంటే అతను ఏమన్నాడంటే, నేనే అతన్నని చెప్పాను కదా, మీరు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అంటే, అతను ఏమన్నాడంటే మీరు ఆయన శిష్యులు కావటానికి ప్రయత్నం చేస్తున్నారని, నువ్వు రా పాపివి పుట్టు గుడ్డుబడి పాపివి మేము పాపులం కాదు అని చెప్పిన మాటలో మీకు చూపిస్తాను. చూడండి ఈరోజు యోహాను సువార్త చేయండి, ఈరోజు వరకు కూడా ఎవరు పాపి అని అంటే బైబిల్ చెప్తుందండి. నిజంగా పాపి అంటే ఏమిటో బైబిల్ నిర్వచనంలో మనం చూస్తే దేవుడు యొక్క వాక్యం మనందరము యోహాను సువార్త 9వ అధ్యాయం తీస్తే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని చెప్తున్నాడంటే, మేము చూస్తున్నాము అని చెప్పుకున్న వాళ్ళంతా దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క యోహాను సువార్త 9వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చూడండి. వాడిని ఏమని పిలిచారంటే, నువ్వు పాపివిరా అన్నారు, మేము మరి పాపులము కాదు అన్నారు. దేవుడు దానికి మంచి మనకు వివరణ ఇస్తున్నాడు. ఈ యొక్క 9వ అధ్యాయం తీస్తే దేవుని యొక్క వాక్యము, యేసు ప్రభు వాడు చూడలేకపోతున్నాడు ఇంకా అని కనుక్కొని 35వ వచనంలో పరిసయ్యులు వాడిని వెలివేసిరని యేసు విని వాడిని కనుగొని, నువ్వు దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచి ఉన్నావా అని అడిగారు. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడిగాడు. తనకు కళ్ళిచ్చిన దేవుడు ఎవరో కూడా తెలియలేదండి అతనికి. కానీ అతడు వాక్కుకు లోబడ్డాడు అంటే అతడు వెలుతురులోకి రావడం ప్రారంభించాడు. ఆ వెలుతురులోకి వచ్చేసిన తర్వాత ఒకరోజు చూడండి, యేసు ప్రభు అతను ముందు నిలబడ్డప్పుడు ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు యేసు అంటున్నాడు 37వ వచనంలో, నీవు ఆయన చూచున్నావు
నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే, అంతట వాడు ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయన మ్రొక్కెను. అప్పుడు ఏసంటున్నాడు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలని తీర్పు నిమిత్తము నీ నీ లోకమునకు వచ్చితేనని చెప్పాను. ఆయన ఎదురున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు ఏసంటున్నాడు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొచ్చున్నారు, కనుక మీ పాపము నిలిచి ఉంది. స్పష్టంగా గ్రహించండి, ఈరోజు కూడా ఈ లైటు లేకుండా నాకు దేవుడు తెలుసు, ఈ దీపము లేకుండగా నాకు దేవుని యొక్క పరలోకము రక్షణ తెలుసు, ఈ దీపము లేకుండగా నా జీవితంలో నేను కరెక్టే నడుస్తున్నాను అనుకునేవాడల్లా పాపి అని బైబిల్ చెప్తుంది. వాడు దొంగతనం చేసినందుకు, వ్యభిచారం చేసినందుకు, నరహత్య చేసినందుకు కూడా పాపి కాదు వాడు. వాడు ఇంత వరకు ఏసనే వెలుగును అంగీకరించట్లేదు కనుక వాడు పాపి. చూడట్లేదు కానీ చూస్తున్నామంటున్నారు. ఇప్పుడు గుడ్డివాడికి కన్నులిచ్చి దేవుడు ఏమన్నాడు, ఇతడు ఇంతకుముందు చూడలేదు, నా వాక్కు చేత, నా వెలుగు చేత ఈరోజు వెలుతురులోకి వచ్చాడు. కనుక దేవుడు మనకు వదిలేస్తున్నాడండి. ఈరోజు నీకు అన్నీ తెలుసు అన్నావంటే అదే పాపమని, నాకు తెలియదు ప్రభువా నాకు మార్గం చూపమంటే దేవుడు అతన్ని భక్తుడు అని, చూచేవారు చూడకుండా చూచేవారు గుడ్డి వాళ్ళు అయిపోయేటట్టు చేసి శాస్త్రులు పరిసయ్యులందరూ గుడ్డి గట్లా తడుముకున్నారు. ఎందుకో తెలుసా అండి, ఈ లోకానికి వచ్చిన దీపవృక్షమైన యేసును చూచి, అరే నువ్వు నజరేతుడివి, నువ్వు దీపానివి కాదు మాకు, నువ్వు మరియమ్మ కొడుకువి, నువ్వు గలలీయుడివి, నువ్వు ఎట్లా దీపం అవుతావు? దీపం అంటే ఏంటో తెలుసా, మా దగ్గర ప్రధాన యాజకుడు, మొత్తం ధర్మశాస్త్రం అంతా ఉపాసనం బట్టి శ్లోకాలు చెప్పేసి, ఆ తర్వాత గొప్ప మంత్రాలు చదివేసేసి, గొప్ప రెవరెండ్లు అయిపోయి, డాక్టర్లు అయిపోయి, థియాలజీ చేసి, బిషప్పులు అయిపోయి, పైపులు పోపులు అయిపోయినాడు. అట్లా ఉండాలి మాకు, నువ్వు చక్క పని చేసుకొని మాకు దీపాన్ని, మాకు వాక్యం చెప్తావు వెలుగు అని దేవుడు చేస్తున్న అద్భుతాలన్నింటినీ చూచి కూడా వాళ్ళు చీకటిలో తడుములాడారు తప్ప దేవుడు వెలుగును అంగీకరించలేదు. కనుక యేసు ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో, ఒక్కసారి నా వెలుగులోకి వచ్చిన వాడు, బైబిల్ అంటుంది ఇంకెన్నడు కూడా వాడు చీకట్లో నడవకున్నట్లు. దేవుని యొక్క వాక్యం చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం, ఈ మాట చదువుతున్నాను దయచేసి వినండి. దేవుడు బిగ్గరగా చెప్పాడు, 44, అంతటి యేసు బిగ్గరగా ఇట్లానండి, హీ షౌటెడ్, నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచున్నాడు, నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే చూచున్నాడు, నా యందు విశ్వాసముంచు ప్రతివాడును చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఐ కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ ఎ లైట్, నేను లోకానికి వెలుగుగా వచ్చాను కనుక నా వెలుతురులో నడిస్తే మీరు తప్పకుండా బాగుపడతారని చెప్తున్నాడు. ఒక అమ్మాయి, తను చాలా పనిచేస్తుంది, కష్టపడి పనిచేస్తుంది. ఎంత కష్టపడి పనిచేస్తుందంటే అంత చేయాల్సిన అవసరం లేదు తన తిండికి, పేద బిడ్డ 15 ఏళ్ళు ఉంటాయి, తను పాపము అలాగున ఈరోజు కూడా ఎంతోమంది పేదవాళ్ళు ఫ్యాక్టరీస్లో, ఆ తర్వాత ఇండస్ట్రీస్లో చాలా కష్టపడి పనిచేస్తుంటారు. అలాంటి ఒక పేద అమ్మాయి, ఆనాడు ఇండస్ట్రీస్ అంత లేవు పనిచేయటానికి, అంటే పరిశ్రమలు లేవు, కనుక పొలం పనిచేయటానికి ఆ అమ్మాయికి అంత లేదు. కానీ అక్కడ ఏంటంటే ఒకళ్ళ ఇంట్లో పనిపిల్లగా చేరిందండి. పనిపిల్లగా చేరేం చేయాలంటే నీళ్లు తెచ్చి మొయ్యాలి, నీళ్లు మొయ్యాలి. మనకు కూడా తెలుసు కామన్గా పని వాళ్ళు నీళ్ళు పట్టేస్తారు. అయితే ఆ అమ్మాయి నీళ్ళు పట్టడానికి మామూలు ఆరోగ్యంగా ఉంటే ఈజీ నీళ్ళు పట్టచ్చు, కానీ ఒకరోజు వాళ్ళు నీళ్ళు పట్టడానికి ఆ అమ్మాయికి చేత కాదు. ఎందుకు కాదంటే దగ్గరలో బాయిలో తెచ్చి నీళ్ళు పోయడము అంతే కదండి, అప్పట్లో మోటార్సు పంప్సు బోర్సు ఇవంతా ఏమీ లేవు. ఇది 18వ సెంచరీలో జరిగింది. తన యజమానులు కొండ మీద ఉంటారు, ఈమె కొండ కిందికి వచ్చి దిగి వచ్చి నీళ్లు మోసుకొని పోవాలి, డ్రమ్ములు బిందెలు అనుకోండి ఏమన్నా అనుకోండి, అవి తీసుకొని పైకి పోయిపోయాలి. పోస్తుంది, వాళ్ళు డబ్బు ఇస్తున్నారు, బట్టలు కొనుక్కోవట్లేదు, ఆ తర్వాత సరైన తిండి కూడా తినట్లేదు ఆ అమ్మాయి. ఆ తర్వాత కష్టపడి ఒకరోజు జ్వరం వచ్చినా కానీ తనకు డబ్బు కావాలి కనుక, పేద బిడ్డ కనుక, ఆ కింద నుంచి కొండలోంచి కిందకి దిగి ఆ నీళ్లు మోసుకుంటూ, ఆ బకెట్ అనండి ఏదన్నా, అది పడిపోయిందండి, తూలి పడిపోయింది. లేపి చూస్తే ఫుల్ జ్వరము. అడిగారు, ఎందుకు నువ్వు ఇంత ఈ టైంలో, కానీ లేదు నేను కష్టపడి
నేను చేయాల్సిందే, లేచి పాప మీద రొట్టె తిని ఆ రోజు అక్కడికక్కడ ఇచ్చేసి. కానీ ఆ పిల్లని చూసినాక చాలా జాలి అనిపించింది. చివరికి వాళ్ళ యజమానురాలు అడిగింది, ఎందుకు నువ్వు ఇంత అంటే, నాకు ఒక ఆశ ఉంది, నాకు ఒక కోరిక ఉంది, నేను దాన్ని తీర్చుకోవడానికి డబ్బులు ఇచ్చేసుకుంటున్నాను. జనరల్గా ఆడపిల్లలకి వాళ్ళకి ఏమనంటే ఏదైనా మంచి దండ కొనుక్కోవాలను, లేకపోతే ఇయర్ రింగ్స్, ఇంకేదో పాపం వాళ్లకు ఆ ఏజ్కి తగ్గట్టు కదా. ఇప్పుడు ఒక ఆడపిల్లకైతే ఒక మంచి స్మార్ట్ ఫోన్ కదా, లెనోవా, మా పాపకు కొనిచ్చి పంపించాము, అది ఇప్పటికే బొగ్గైపోయింది. ఆ తర్వాత వాళ్ళకి ఉంటాయి కదా చక్కగా, ఆడపిల్లకు అంతకంటే ఇంకేం కావాలంటే ఇంకేదన్నా ఉంటే కదా. అలాగనే చూస్తే ఆ పిల్ల అట్లాంటిది కాదని ఆ యజమానురాలు, అవి ఏం కొనుక్కోవట్లేదండి అవి కదా, రింగులు, బుట్టాలు, అవి ఏమీ లేదు, ఇక తిండి కానీ సినిమాలు అట్లా కూడా ఎందుకు అని అడిగింది. ఎందుకనంటే నీకు వచ్చినాక చెప్తానమ్మా, నాకు 2 డేస్ లీవ్ ఇవ్వండి అంది. మా యజమానురాలు కూడా అనుకుంది సరేలే ఎట్లా జ్వరం వచ్చిందిగా అని చెప్పిన తర్వాత వెళ్ళి ఏం చేసిందంటే తన డబ్బులంతా తీసుకుందండి, డబ్బులన్నీ తీసుకొని అవి లెక్క పెట్టుకొని అక్కడి నుంచి 25 కిలోమీటర్స్ వెళ్ళింది, నడుచుకుంటూ వెళ్ళింది. 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక తలుపు తట్టింది. అప్పుడు ఒక ఆయన తలుపు తీశాడు. ఏంటి అన్నాడు అంటే చెప్పింది, నాకు ఒక అవసరం ఉంది, అది మీ దగ్గరే దొరుకుతుందని తెలిసింది. ఓకే ఓకే అని చెప్పాడు, రా అని చెప్పాడు. అని చెప్పి కూర్చోబెట్టి ఏం చేశాడంటే ఆ అమ్మాయితో సారీ అమ్మాయి అన్నాడు. ఎందుకనంటే నువ్వు ఏదైతే నీకు కావాలని వచ్చావో మరి దాని వెల నీకు తెలుసా, నువ్వు చూస్తే పాత అంటే మామూలు బట్టలు వేసుకొని ఉంది, నువ్వు కొనగలుగుతావా అంటే చెప్పింది నేను కొనగలుగుతానని చెప్పి డబ్బు త్వర త్వరగా తీసిచ్చింది. ఆయన ఆశ్చర్యపోయాడు, పేద పిల్లలాగుంది అంత డబ్బు, అది కష్టం అది అప్పట్లో. ఆ డబ్బు చూపిస్తుంది ఆయన అన్నాడు, నువ్వు ఇంత డబ్బు తెచ్చినా ప్రయోజనం లేదమ్మా, లాస్ట్ అది ఏదైతే ఒకటి ఉండిందో అది నేను నిన్ననే వేరేళ్ళకి ఇచ్చేసేస్తానికే, అది కూడా బుక్ అయిపోయిందని ఒక్కసారి ఏడ్చేసిందండి. అయ్యో నాకు అవకాశం లేదా అని ఏడిచే వరకు ఆయన కదిలిపోయాడు. ఏంటి నువ్వు ఇంత, అవును నాకు అది కావాలని చెప్పినప్పుడు కూర్చోబెట్టి తర్వాత చూస్తే జ్వరం జ్వరంగా ఉంది, కూర్చోబెట్టి టీ ఇచ్చాడు, బిస్కెట్లు ఇచ్చాడు. ఆ తర్వాత చెప్పాడు, నీకు నిజంగా అంటే నా బ్రతుకులు అత్యధికంగా ఇష్టపడేది నేను అదే అని చెప్పి అమ్మాయి అయినాక ఆయన డిసైడ్ చేసుకున్నాడు. ఆ ఒక్కటి ఎవరికైతే ఇవ్వాలో ఇంకా డిస్పర్స్ కాలేదు, లేకపోతే అది ఇచ్చేయలేదు కనుక తీసి ఏం చేశాడంటే అది అమ్మాయికి ఇచ్చినప్పుడు దాన్ని పెట్టుకొని ఎంతోసేపు ఆనందపడిపోయి ఏడ్చింది, నాకు ఈరోజు దొరికింది అని చెప్పి ఆ అమ్మాయి తీసుకొని దాన్ని వెంటనే ఆయన వెళ్ళి ఆలోచించాడు, అసలు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంటే మేమేం చేస్తున్నాం, వీఆర్ ఫుల్స్ మేము నిజంగా అంటే అని వెంటనే ఆయన కదిలింపబడి ఆయన దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఏం చేశాడంటే అవి అందరికీ ఇవ్వబడాలని చెప్పి ఆయన ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆయన పేరు థామస్ చార్ల్స్ ఆయన పేరు. ఇది 1801 1801లో జరిగింది. ఇది ఇంగ్లాండ్లో వేల్స్ అనే ప్రాంతంలో జరిగింది. ఈ యొక్క అమ్మాయి పేరు మేరీ జోన్స్. ఆ అమ్మాయి యొక్క పేద బిడ్డ ఈ బైబిల్ను కొనుక్కోవటానికి కష్టపడిందని చెప్పలు కొడదామా ఒకసారి. ఆమె యొక్క ఆ అమ్మాయి యొక్క తపన చూచి ఆయన కదిలింపబడ్డాడు. అరే రే రే, మేము ధనవంతులమే బైబిల్ అనుకున్నామే, పేదవాళ్ళకు కూడా బైబిల్ కావాలి కదా. ఆ పిల్లకు బైబిల్ ఇచ్చి కదిలింపబడి ఎంత కాస్ట్ ఉంటే కామన్ పీపుల్ కొనలేరని వెళ్ళి వాళ్ళు, తర్వాత చాలా ఉందండి హిస్టరీ అంతా మీరు, ఆ యొక్క బైబిల్ సొసైటీ అని స్థాపించారు ఇంగ్లాండ్లో, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ అని. అది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన దగ్గర బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఆ యొక్క సికింద్రాబాద్లో ఉంటుంది, ఆర్పీ రోడ్లో ఉంటుంది. కనుక బైబిల్ను తక్కువ ధరకు అందించడానికి లక్షల మంది మంచి ధనవంతులు దానికి ఇస్తుంటే రిబేట్ పెట్టి ఈ బైబిల్ ఇస్తున్నారు. నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయికి ఒకటి తెలిసింది, నా బ్రతుకులో ధనము వెలుగు కాదు, నా బ్రతుకులో కదా ఈ యొక్క శరీర అందం వెలుగు కాదు, నా బ్రతుకులో మా యొక్క తల్లిదండ్రుల నుంచి వచ్చే ఏదైనా ఆస్తి వెలుగు కాదు, నా బ్రతుకులో నేను స్కూళ్ళకి వెళ్ళి చదువుకుంటే పిహెచ్డీలు చదువుకుంటే అది వెలుదురు కాదు, నా బ్రతుకులు అసలు ససలైన వెలుతురు ఏంటో తెలుసా, దేవుడి వాక్యమే. ఈ వాక్యం లేకపోతే నేను పరలోకానికి ఎట్లెళ్తాను, హౌ కెన్ ఐ గో టు ద హెవెన్స్. దేవుడి మార్గము ఈ వాక్యమే చూపిస్తుంది పరలోకానికి. నేను లేకుండా ఏం చేస్తున్నానో నాకు తెలియదే, నేను మాట్లాడే మాటలన్నీ కరెక్టా కాదా ఎవరు చెప్తారు, దేవుడు చెప్తాడు. నేను నడిచే మార్గం అంతా దేవుడు చెప్తాడు కదా, నా ఆలోచనలన్నీ సరే దేవుడు చెప్తాడు, దేవుడి వాక్యం కావాలి నాకు అని ఆ పేద బిడ్డ మేరీ జోన్స్ ఈరోజు ప్రపంచానికి ఒక ఇది ఇచ్చిపోయిందండి. అంటే వాక్యం యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంది. ఈరోజు మన బతుకుల్లో ఈ వాక్యానికి ఏమి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఏలి ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. ఎట్లా చచ్చిపోయారు, మదమెక్కి చచ్చిపోయారు కదా చెప్పాలంటే, కొవ్వెక్కి చచ్చిపోయారు. వాళ్ళ బతుకుల్లో లైట్ లేదు. మా నాన్న పాస్టర్ బిషప్,
అంతే అడ్డమైన బతుకు బతికారు. వాక్యం ఏంటి చెప్తున్నారో జనులందరూ వచ్చి వాక్యం వింటారు, ఉపదేశం వింటారు, వాళ్ళు ఆజ్ఞలు. కానీ ఈ కొడుకులకు మాత్రమే ఉపదేశం ఆజ్ఞ ఎక్కదు. బలి అర్పిస్తుంటే మాంసం ఆగట్లేదు, మధ్యలో పోయి మూడు కొంకులు పెట్టి గుచ్చి తీసుకుంటున్నారు, తింటున్నారు. అక్కడికి వచ్చి యవనస్థ స్త్రీలు బలహీనలు ఉంటే వాళ్ళతో వ్యభిచారం కూడా చేసేస్తున్నారు. దేవుడు అంటారు, అరే నా దీపాన్ని ఆర్పేస్తే మీ దీపాన్ని ఆర్పనా? నేను భక్తిహీనుల దీపమో ఆరిపోవును. సామెతలు చదవాలి, అవన్నీ రెఫరెన్స్ అండి. ఇంత రెఫరెన్స్ ఉన్నాయి చాట, నేను చదవను, నేను మీరు చదువుకోవాలి. ఆ దీపం 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 బైబిల్ అంతా చెప్తుంది దీపం ఏంటో. కనుక నేను చాలాసార్లు దీపావళి రోజు ఎక్కడన్నా యూత్ రిట్రీట్కి వెళ్తే ఎక్కువసేపు దాని గురించి దీపం గురించి మాట్లాడేస్తాను. బైబిల్ అంటూ దీపాన్ని ఆర్పేసుకున్నారండి వాళ్ళు. భక్తిహీనుల దీపము కారు చీకట్లో ఆరిపోతుంది. ఆర్పేశాడు దేవుడు, యుద్ధానికి వెళ్ళారు. అందుగురించి ఆరు రీజన్స్ చూపించాను నేను. ధైర్యం ఉంటే నువ్వు గెలవవు బైబిల్ అంటుంది. నువ్వు మందసం తీసుకెళ్తే గెలవవు, నువ్వు కేకలు పడితే గెలవవు. నీ బ్రతుకులో పట్టబడి సాతాను చేత నీ యొక్క మిట్ట మధ్యాహ్నపు బ్రతుకులో నువ్వు చచ్చిపోతావు బైబిల్ చెప్తుంది. ఆజ్ఞ లేకపోతే నువ్వు ఎక్కడికి పోతున్నావో తెలియ. అనేకులు ఈరోజు ఈ వాక్యం లేక చచ్చిపోతూ ఉంటే దేవుడు మనల్ని అడుగుతున్నాడు, దేవాలయంలో దీపం ఎందుకో తెలుసా? అవుటర్ లైట్ దేవుడికి అక్కర్లేదు. ఈరోజు ఏ దిక్కుమాలిన దేవుణ్ణి చూసినా వాడు వెనక లైట్ పెడతారు. ఒకసారి జీసస్కి కూడా వెనక లైట్ పెట్టి ఫోకస్ చేశారు. నేను చెప్పాను ఈ ఆర్టిస్ట్ కూడా వాడు వాడికి వాక్యం తెలియదు, వాడికి ఆ వెనక లైట్ లేదు. ప్రతి వాడికి బ్యాక్గ్రౌండ్ లైట్, ప్రతి దేవుడికి వాడు వెనక లైట్లు పెడితే వెలుగుతూ ఉంటాయి, కరెంటు పోతే పోతుంది కదా. అలాంటి దరిద్రపు లైట్. జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ లైట్. సృష్టి ప్రారంభించిన నాలుగు రోజుల వరకు సూర్యుడు లేడండి, తెలుసా మీకు? ఆదికాండం నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరికీ తెలుసు. నాలుగు రోజులు సూర్యుడిని చేయలేదు దేవుడు. దేవుడు వెలుగు కమ్మనగానే వెలుగు కలిగింది, అస్తమయంలో కలగగానే ఒక దినం అయిపోయింది, రెండో దినం లేదు, మూడో దినం లేదు, నాలుగో దినం సూర్యుడు చేసేంత వరకు దేవుడు ఈ ఆకాశంలో ఏం వెలుతురుంది? జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ వై లైట్. ఆయన ఆయన లైట్ ఆఫ్ ద యూనివర్స్, లైట్ ఆఫ్ ద వరల్డ్. నాలుగు దినాలు లేడండి, సూర్యుడు లేడు. కనుక ఈరోజు సూర్యుడిని కంటే మనం గొప్ప కనుక సూర్యుడిని మొక్కకూడదు. మన కొరకు భూమి చేసి, భూమి మీద మనల్ని చేసి, మన కొరకు సూర్యుడిని చేస్తే మనం సూర్యుడా నమస్కారం పెట్టడం అది ఎంత తెలివి తక్కువ కదా. సూర్యుడి కంటే గొప్పవాళ్ళం. సూర్యుడు దేవుని కుమారుడు అని చెప్పలేదు, మీరు నా కుమారులు అని చెప్తున్నారు. ఆ వెలుతురికి మొక్కకూడదు. నా కుమారుడైన యేసు ఈ లోకానికి వెలుగు, వాక్యము వెలుగై ఉన్నది. అది చీకటి గల స్థలాల్లో అది వెలుగునిస్తుంది. ఫిలిప్పి పత్రిక వరకు వెళ్ళిపోతే ఎన్నో రెఫరెన్స్ ఉన్నాయి బైబిల్లో. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నీ బ్రతుకులో ఈ వాక్యాన్ని నువ్వేమైనా పఠిస్తున్నావా? ఈ వాక్యాన్ని ఏమైనా ధ్యానిస్తున్నావా? కీర్తన మొదటి కీర్తనలో దుష్టులాలు చెప్పినాడుక పాపుల మారు నిలక అపహాసులు కూర్చుండ కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు పగలు రాత్రి వాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. నువ్వు ఎంతసేపు వాక్యాన్ని తీస్తున్నావు ఈరోజు? కదండి, మనందరికి కూడా తెలుసు ఈ లోకములో కదా ఏమంటారంటే చాలా లెక్క పెట్టుకోవడం నేర్చుకున్నామండి కదా. ఏం చేస్తారు? నోట్లు లెక్క పెడతారు కదండి. నేను చెప్తున్నాను ఆ యొక్క ఆలయములో ఆ యొక్క యాజకుడు ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు ఆయన నూనె పోసి ఆ దీపం వెలిగించి ఏం చేయాలంటే దీపములో అప్పటికే కాలిపోతున్న ఒత్తు ఉంటుంది. ఆ ఒత్తుని ఏం చేయాలి తెలుసా? టంగ్స్ తీసుకొని స్నిఫింగ్ అంటారు, వాటిని ఇచ్చేయాలి. మీరంతా దీపాలు వెలిగించుంటే దీపం ఒత్తు మసి అయిపోయి నల్లగైనప్పుడు ఏం చేయాలి? మనము వెలుగుతుంది, అది వెలగదు. ఏం చేయాలి? ఇట్లా ఇట్లా అనాలి. అందరు ఒకసారి ఇట్లా అనండి, ఇట్లా అని అనండి. నాకు పైకి చూపించాలి, చెయ్యి పైకి చూపించాలి. ఎవరికైనా లేకపోతే కష్టం, చేయలేకపోతే పైకి, ఇంకా పైకి. దేవుడు అంటున్నాడు, ఇదే గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటున్నాడు ఆనాడు వాళ్ళు స్నిఫింగ్ ఆఫ్ ల్యాంప్ ఈజ్ స్నిఫింగ్ ఆఫ్ అంటే బైబుల్ ఇది. దేవుడు అంటున్నాడు ఇలాగున లేఖనాలు తీయడం నేర్చుకోండి. పేపర్ అంటుంది ఇలాగున తీస్తే నీ బతుకు చీకట్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది, దుష్టుడు నీ బతుకులోకి రాకుండా ఉంటాడు. మనకి ఈరోజు ఇది పోయింది, ఇలా లేఖనాలు తీయడం పోదు. ఆదివారం ఇక్కడ వాక్యం అంటే మళ్ళీ ఆదివారం తప్ప మన బతుకుల్లో అయ్యే తీయకపోతే దేవుడు అంటున్నాడు నువ్వు ఎక్కడికి పోతున్నావో తెలియదు. ఆ టీవీలో వాడు ఏం చెప్తున్నాడో తెలియదు. వాడు కింద మాత్రమో డబ్బులు పంపించే నెంబరే నీకు కనిపిస్తుంటుంది. వాడు దీంట్లోది ఒక్కటి నీకు తెలియదు. నీ సొంతంగా దీన్ని తీస్తే మేరీ జోన్స్ పరలోకంలో ఒక్కసారి సంతోషపడుతుంది. నన్ను బట్టి ప్రపంచంలో ఈరోజు చీపుగా బైబిల్ దొరుకుతుంది కదా, కానీ వీళ్ళు బైబిల్ చదువుతున్నారంటే మేరీ జోన్స్ ఆత్మకే సంతోషం కలిగితే ఆ యేసుక్రీస్తుకి ఎంత సంతోషం. మన బతుకుల్లో ఈ పేపర్ తీయడం మర్చిపోయాము. మనకెంతసేపు ఏం కావాలో తెలుసా అండి? ఇవి లెక్క పెట్టుకుంటున్నారండి, నోట్లు లెక్క పెట్టుకుంటున్నారు. ఇది లేదు బైబిల్ పేపర్ తీసేది లేదండి. నేను కొత్త కొరంతి అంటే పాత నిబంధనలు ఎతికే వాళ్ళు ఉన్నారు.
నేను యెహోషువ అంటే యేసుక్రీస్తుకు దగ్గర ఉంది కదా అని కొత్త నిబంధనలు ఎత్తికేవారు. ఎంత ఆలోచించండి, ఇదేనా ఈ పేపర్? దేవుడు అన్నాడు, ఆనాడు యాజకుల ఒత్తులు స్నిఫింగ్ చేస్తూ నాకు వెలుతురు పెరుగుతుంది, క్లియర్గా కనబడుతుంది. మన అడుగు తప్పిపోకుండా ఉంటాం. మన బ్రతుకుల్లో ఆ యొక్క మహిమ కలిగిన వెలుగులోకి వెళ్ళిపోతుంటే ఈరోజు సాయంత్రం అయ్యే వరకు ఎవరు ఈ దీపాలు లేదు కానీ సాయంత్రం అయ్యే వరకు ఒకటి పొడుగుది ఉంటుంది, టిక్ టిక్. ఇది అండి, ఇప్పుడు ఇది వచ్చింది, ఇది పోయింది, ఇది కదండి. దేవుడు అన్నాడు ఇది పట్టుకొని పోతే అది ఒకరోజు పిలుస్తుంది, రారా వెళ్ళిపోండి. అదే మరి అదే పిలిచింది, హోఫ్నీని ఫినియాస్ని ఏం పిలిచింది, రారా అంటే ఇద్దరు ఒకే రోజు పోయారండి. బైబిల్ అంటుంది, మరి ఆలోచించండి. మన బ్రతుకుల్లో ఏంటి అసలు దేవాలయంలో వాక్యం అంటే? నీ బ్రతుకులో వాక్యం ఉందా ఈరోజు? పాస్టర్లు చెప్తారు వాక్యం అంతేనండి, టీవీలో వినో తప్పలేదు. నేను టీవీలో కూడా దొంగ బోధలో అతను వినో, విన్నాక నాలాంటి వాళ్ళు వాక్యం చెప్పి తెలుస్తుంది. కానీ అవంతా కూడా కాదు, నీ బ్రతుకులో నువ్వు సొంతంగా తీస్తే నీ బ్రతుకులో ఎంత లేఖనం తీస్తావో అంత లైఫ్ ఉంటుంది, ఎంత వెలుతురు ఉంటుందో అంత నీ అడుగులు జారిపోకుండా ఉంటాయి. మరి ఈరోజు నీకు ఈ వాక్యం ఉందా? ఇది చీకటి గల చోట్ల నీకు వెలుగునిస్తుందా? అది అరుణోదయపు ఆ యొక్క యేసుక్రీస్తు అనే వెలుగు ఉదయించినాక నిత్య మహిమలోకి వెళ్ళటానికి ఉందా? పరలోకానికి అందరు వెళ్ళిపోయినాక అక్కడ ఏ లైట్ లేదంటండి, రాయబడి ఉంది చూస్తున్నారు, ఇంత వెలుతురు ఎట్లా ఉంది, ఇంత వెలుతురు ఎట్లా ఉంది, ఏమైనా సీక్రెట్ లైటింగ్ అవుతుందా అని అంటే ప్రకటన గ్రంథం ఇంటికి పోయి చదువుకోండి, సూర్యుడు లేడు అయినా వెలుతురు ఉంది, ఎలాంటి లైట్ లేదు. బైబిల్ ఒక్క మాట చెప్తుంది, దేవుని గొర్రెపిల్లే దేవాలయానికి వెలుతురు. చెప్పట్లు కొడదామండి, జీసస్ అక్కడున్నాడు, ఆయన ఆయన ఉన్న చోట ఏ వెలుతురు లేదని ప్రకటనలో రాయబడి ఉంది. దేవాలయంలోని గొర్రెపిల్లే వెలుగై ఉండెను ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. కనుక మన బ్రతుకుల్లో దేవుడు అంటున్నాడు ఈరోజు ఇలాగనున్నదా, నీ లైఫ్లో ఏమైనా లేఖనాలను తరి చూస్తున్నావా? లేదంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా, మెల్లమెల్లగా నీ దీపం మారిపోద్ది. కనుక ఒక్క రెఫరెన్స్ చూపించి నేను ప్రార్థన చేస్తాను. దయచేసి నాతోటి దేవుని యొక్క వాక్యాలు అపొస్తలుల కార్యం తీయండి, ఆ యొక్క 16 అధ్యాయానికి ముందు ఆ యొక్క మరి పౌలు ఒక చోటుకి వెళ్ళాడు, దాని పేరు తెస్సలోనిక అనే పేరు. తెస్సలోనికకి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పాడు 17 అధ్యాయము అపొస్తలుల కార్యం 17 యాక్ట్స్ 17 చాప్టర్. వారు అంఫోలి అపోల్లో అనే పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. తెస్సలోనిక అనేది యూరోప్ లో ఒక ప్రాంతం, మన దగ్గర నల్గొండ, మిరియాలగూడ, భువనగిరి, షాద్నగర్, శంషాబాద్ ఎట్లనో ఆ యొక్క యూరోప్ లో కూడా ప్లేసెస్, మరీ ఫార్ కాదు, దగ్గర దగ్గర. తెస్సలోనిక అనే ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత అక్కడ వాక్యం విన్నారు, కానీ వాక్యం విన్న తర్వాత పెద్ద గొడవ అయిపోయింది. అక్కడ నుంచి పౌలు శిలలు పారిపోవాల్సి వచ్చింది, అంటే పంపించేశారు. పంపించి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? 10 వచనం, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరేకు పంపించిరి. తెస్సలోనికలో వాక్యం చెప్పి అనేకులు నమ్ముతున్నందుకు విశ్వసిస్తున్నందుకు వీరు మత మార్పులు చేయడానికి వచ్చారని పౌలు శీలని బంధించి వాళ్ళ నానా బాధలు పెట్టి చివరికి బెయిల్ మీద ఇడిపించితే రాత్రి పౌలు శీలను సంఘం వాళ్ళు పంపించేశారు. వెళ్ళిపో పాస్టర్, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉంటే నిన్ను చంపేస్తారు, ఈ ఊర్లో ఉంటే అని తెస్సలోనిక అనే ఊర్లో నుంచి ఆ యొక్క వేరేస్తారు. బెరేకు వెళ్ళారు. వాళ్ళు బెరేకు వచ్చి ఏం చేశారంటే అక్కడ కూడా యూదుల సమాజంలో ప్రవేశించారు. వీరు తెస్సలోనికల వారి కంటే గన్లైండరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి వాళ్ళు ఏం చేస్తున్నారు, పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. గుడ్డిగా ఎడ్డిగా ఏమి చెప్తే అది గంగిరెద్దులాగా ఊపలేదు వాళ్ళు, బెరయ్య వాళ్ళు. ఈ పౌలు శిల ఏం చెప్తున్నారు, అవి లేఖనాల్లో ఉన్నాయా లేదా, అడ్డమైన బోధ చేస్తున్నాడా లేదా. ముఖ్యంగా కదా పట్టా అని ఉంటుంది పేరు, కానీ భయంకరమైన అడ్డమైన బోధలు చేసే పట్టాలు ఉన్నారు ఈరోజు. చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, ఏది పడితే అది వాక్యం చెప్పేస్తున్నారు. వాడు పట్టా కానీ గట్టా కానీ ఎవడు వాక్యం చెప్పినా ఈ లోకంలో, ఏ మనిష్ కుమారి చెప్పిన, ఎవడు చెప్పినా నమ్మొద్దు. మీరు అజయపాలు చెప్తే కూడా నమ్మొద్దు అస్సలు. ఫస్ట్ బెరయ సంఘంలాగా ఈ పాస్టర్ చెప్పేది కరెక్టా కాదా, కరెక్టా కాదా. బెరయంలో ఉన్నవాళ్ళు పౌలు శీలల వాక్యాలు పరీక్షించారంటే ఆఫ్టర్ టీవీలో సూట్లు వేసుకొని వీళ్ళు చెప్పే వాక్యం నమ్మాలా మనము? వాళ్ళు బిషప్ అని పైనుంచి కింద వరకు తెల్ల డ్రెస్ వేసుకొని, పోప్ అని నెత్తి మీద టోపీ పెట్టుకొని మీకు పెడతారా టోపీ అనేది కదా, ఇలా వాక్యాలు మనం నమ్మచ్చా?
పౌలుశీలలు చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నారు, పౌలుశీలలు కుంటి వాళ్ళని లేపుతున్నారు, గుడ్డి వాళ్ళని బాగు చేస్తున్నారు. అంతా కూడా కాదు, ఇంకా వాళ్ళలో నిబద్ధత ఏంటి తెలుసా? కాణి ఏకాణి కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు వాళ్ళు. రక్తం వచ్చేటట్టు కొడితే లేచి వాక్యం చెప్తున్నారు. అంతా పరిశుద్ధులు శక్తిమంతులైన వాళ్ళు వాక్యం చెప్తేనే బెరయ వాళ్ళు నమ్మలేదు. ఏం చేశారు వాళ్ళు? ఈ యొక్క దీపము పరీక్షించుకున్నారు. ఈయన చెప్పేది కరెక్టా కాదా, లేఖనాల్లో అది ఉందా లేదా, మనల్ని మోసపరుస్తున్నారా అని చెప్పారు. ఈరోజు ఎన్ని అంటే ఒక 100 బోధలు హైదరాబాద్లో అడ్డమైన బోధలు ఉన్నాయి. దానికి దేవుడు కాదు, దానికి ఒక సేవకులు కాదు, మీరే గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క దీపాన్ని వాక్యాన్ని తెరిచేం చేయాలంటే చూస్తూ ఉండాలి. దాన్ని ఎప్పుడు చూస్తే మీ బ్రతుకులోకి చీకటి రాకుండా ఉంటుంది. కనుక దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, దేవాలయంలో వెలుతురుండాలి, నీ బ్రతుకులో వెలుతురుందా కదా. అందరం తలలు వంచుదాము, ప్రార్థన చేసుకుందాము. దేవా, ఈరోజు పాస్టర్ ఆయన దీపవృక్షం గురించి చెప్పాడు. దీంట్లో ఒక్క వారంలో ఈ 45-50 నిమిషాల్లో నేనేమి చెప్పలేదండి, కానీ అసలు దాని యొక్క ప్రాధాన్యత చెప్పాం. దీంట్లో 100 మెసేజ్లు కూడా మీరు మీ సొంతంగా నేర్చుకోవచ్చు ధ్యానిస్తే. దేవుడు అడుగుతున్నాడు, నా దేవాలయంలో వెలుతురు వాక్యమే, చీకటి గల చోట్ల వాక్కు వెలుతురు ఉండాలి. కనుక ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగ్గా ఉండాలి బిడ్డ, లేదా నీ పాదాలు జారిపోతాయి, నీ అడుగులు జారిపోతాయి, నువ్వు అగాధములో భయపడతావు, అగాధములో భయపడతావు. చిన్న పిల్లలు తెలియక బోరుబావుల్లో పడట్లేదా? ఈరోజు తెలియక గుట్కాలు పాన్లు అని ఆ యొక్క త్రాగుల్లో పడట్లేదా? అంతేకాదు వ్యభిచారము దొంగతనం అనే దాంట్లో పడట్లేదా? ఆ తర్వాత మోసాల్లో పడపట్లేదా? పెద్దలైనా యవనస్తులైనా ఎవరైనా ఈ భూమి మీద వాక్యమనే వెలుగు వాళ్ళ బ్రతుకుల్లో లేకపోతే కాలు జారుతుంది. ఆ యొక్క ఫిలిస్తీన్ల యుద్ధములో హతులై ఉంటారు. ఫిలిస్తీన్లు ఇక్కడ సాతానుకు సూచనగా ఉన్నాడు. వాడు యుద్ధము చేసి నీ బ్రతుకులో మందసం పెట్టుకున్నట్టు, నేను క్రిస్టియను, నేను బాప్తిసం తీసుకున్నాను అని చెప్తూ ఉంటే దేవుడు ఫిలిస్తీన్లు ఏమి కూడా నమ్మరు. అందుగురించే కదా నువ్వు హతులైపోయావని దేవుడు వాక్యం. ఎక్కడ హతులయ్యామో ఈరోజు మనం ప్రశ్నించుకుందామండి. ప్రభు, నా బ్రతుకులో నీ వాక్యానికి నేను విలువ ఇవ్వట్లేదు, వాక్యం అనే దీపం నేను వెలిగించుకోవట్లేదు. ప్రభా, అది ఒక్క దీపము కాదు, 7 దీపాలు ఆయన సింహాసనం ఏంటి, 7 దీపములు 7 ఆత్మలుగా ప్రజ్వలిల్లుచున్నవి అని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్నది. కనుక ఆ 7 ఆత్మలు 7 దీపాలే అని బైబిల్ చెప్తుంది. అంటే 7 సంపూర్ణత, 7 నంబర్ కాదు. ఇక్కడ నీ లైఫ్లో బాప్తిసం అంటే ఏమిటి క్లారిటీ లేదు. నా దగ్గరికి రండి, నేను నేర్పించాను ఈరోజు. ఎంత 100ల మందికి నేర్పించాను బాప్తిసం. ఒక్కసారైనా వాక్యం సరిగ్గా నేర్చుకోవాలి. నీళ్ళల్లో బాప్తిసం కరెక్టా? జెండా కింద బాప్తిసం కరెక్టా? పరిశుద్ధాత్మ పొందినాక బాప్తిసం తీసుకోవాలి. ఎంత క్లారిటీ లేకుండా ఈరోజు సంఘాన్ని మోసం చేస్తున్న హోఫ్ని ఫినేహాసులతో ఈరోజు సంఘం నడుస్తుంది. దుర్మార్గులతో, అసలు సిసలైన సమూహాలతో నడవట్లేదు ఈరోజు సంఘము. కనుక దేవుడు అడుగుతున్నాడు, బిడ్డ, ఆ యొక్క మేరీ జోన్స్ ఈరోజు, అది కట్టు కథ కాదు, అది పిట్ట కథ కాదు. మేరీ జోన్స్ పోయి కొనుక్కోండి, బుక్కులు కూడా దొరుకుతాయి అమ్మాయి విషయమై. పేద బిడ్డ కష్టపడి పని చేస్తూ తన బట్టలకు తిండికి కూడా ఓర్చుకొని ఒక బైబిల్ను కొనుక్కుందంటే ఈరోజు నీకు ఆ బైబిల్ విలువ ఏం తెలుస్తుంది కదా? ఏదో బైబిల్ స్టడీ చెప్పినప్పుడు వచ్చే బైబిల్ వింటే అయిపోయిందా? ఆదివారం వాక్యం వింటే అయిపోయిందా? నీ బ్రతుకులో తీయట్లేదా? నీ బ్రతుకులో బలము నందటానికి ముద్ద కలిపి రోజు తింటున్నావే? మెతుకు కూడా నువ్వు ఆ యొక్క కూర అంటేటట్టు తింటున్నావే? ప్రతి ఒక్క ఆ తినే పదార్థాన్ని పరీక్షించి రుచికరమైనది తింటున్నావే? అందుకనే కదా నీకు శక్తి వస్తుంది ఈరోజు. అలాంటిది ఒక ప్లేటులో ముద్ద ఎత్తుకొని తినే నీవు, కనీసం పేపర్ తీసి యొక్క దేవుని వెలుగును నువ్వు సంపాదించుకుంటున్నావా? కనుక ఇంకెన్నాళ్ళు కనుక వాక్యం అంటే పాస్టర్లకు, బైబిల్ కాలేజ్ చేసేవాళ్ళకని బైబిల్ ఎక్కడా చెప్పలేదండి, ఎక్కడా లేదు. కనుక మీలో క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధిగా నివసింప చేయుడి అంటున్నాడు, నివసింప నీయుడి అంటున్నాడు. మద్యము చేత మత్తులు కాక ఆత్మవశులై ఉండి క్రీస్తు యొక్క జ్ఞానముతో మీరు సమృద్ధిగా నింపబడి ఉండండి అంట. ఏదో అరకొర కథ, దావీదు కథ, యోసేపు కథ, 5 రొట్టెలు 2 చేపల కథ ఇంటే అయిపోతుందా? బైబిల్ అంటుంది కాదు. మీ జీవితంలో వెలుగు దూరం ఉంటారు, ఆ మహిమ కలిగిన వెలుగు రాలేరండి. కానీ చివరి మాటలు చెప్తున్నాను, ఈ దీపవృక్షం యొక్క కాళ్ళు చేతులిరిచేశారండి. ఆయన కాళ్ళల్లో చేతుల్లో మరి మేకులు దించారు, ఆయన తలలో ముళ్ళ కిరీటం దించారు. ఈ వెలుగనే దీపాన్ని భూమి మీద ఆర్పివేయాలని రోమా సైనికులతో పాటు ఆనాడు క్రూరులైన మూర్ఖులైన యూదా జనము ఈ దీపాన్ని ఆర్పివేయాలనుకున్నారు. నిజమే,
కొట్టుకుంటూ వెళ్ళారు. ఈ చక్కటి నకిషితో చేయబడిన ఆయన దేహము బహు 10,000లో అతి సుందరుడైన ఆయన దేహాన్ని ఎంతగా చీల్చి కొరడాలతో కొట్టేశారే. ఈ దీపానికి షేపు లేకుండా చేసేసారు. స్వరూపమైనను సొగసు కోల్పోయింది ఆ దీపం అన్నాడు. ఆ యొక్క సౌందర్యమైన ఆ దీపపు యొక్క స్టాండ్ మీ కాళ్ళల్లో మేకులు గుచ్చేసి ఆ దీపపు యొక్క ఉపరితల భాగంలో మేకులు ముళ్ళు గుచ్చి ఆయన ఆ దీపాన్నంతా ఎక్కడికక్కడ విరిచేస్తున్నప్పుడు ఆ దీపం అలాగున లోకం ఆర్పేస్తున్న ఆయనని ఎవడు ఆర్పలేడు. కోటి సూర్యుల నక్షత్రాలు చేసిన యేసుక్రీస్తు ఆ కల్వరి కొండ మీద ఆర్పేస్తూ ఉంటే నిజంగా భూమి తల్లడిల్లిపోయింది. ఆయన తన ప్రాణాన్ని సమర్పించగానే రమారమి 3 గంటలకు చీకట అయిపోయానని సూర్యుడు అస్తమించాడు. అప్పుడు ఆ దీపము వెలుగు దేవుడు ప్రపంచానికి ప్రకాశ ఈయనే నా కుమారుడు, ఈ వెలుగు తప్ప ఇక ఏ లోకానికి వెలుగు లేదని చెప్పి దేవుడు మనకు మోక్షానికి కావలసిన వెలుగును ఆ శిలువ దగ్గర ప్రకాశింపచేసి 2,000 సంవత్సరాల నుంచి ఆ వెలుతురు వెలుగుతూనే ఉంది. రోమా సైన్యం కాదు కదా, ప్రపంచ రాజ్యాలను వచ్చి కూల్చినా కానీ ఈ వెలుతురును ఆర్పలేవు. నా కుమారుడు లోకానికి వెలుగై ఉన్నాడు. లోక చీకట్లో ఉన్న ప్రజలారా, అంధకారంలో ఉన్న ప్రజలారా, మరణ ఛాయల్లో ఉన్న ప్రజలారా, రండి నా యొక్క కుమారుడు వెలుక్కని ఆ కొండ మీద వెలిగించిన దీపమే యేసుక్రీస్తు. మరి ఆయన నీలో ఉన్నాడా? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా? వెలుతురు అంతకంటే వెలుతురులో నుంచి అధికమైన వెలుతురులోకి వెళ్తున్నావా? లేదంటే ఏమీ గ్యారంటీ లేదు. ఈ భూమి మీద ఉన్న ఆ యొక్క హోఫ్నీ ఫినాస్ లాంటి పట్టాలు లేకపోతే గట్టాలు ఎవడో ఒకడు నీ రక్షణనే లాక్కొని పోతాడు. మోసకరమైన మాటలు చెప్పి నీ బ్రతుకులో నీ రక్షణ పోగొడతారు. ఆయనకు ఒక్కసారి ఆలోచించి, ఏసయ్యా కారు చీకట్లో నా కొరకు దీపం వెలిగిన ఏసయ్యా, నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేను ప్రభా, నీ లేఖనాలను రోజు స్నిఫింగ్ చేయడము, మసక పరిపోయిన ఆ యొక్క నాయన తండ్రి దీపాలను వెలిగించుకుంటూ ముందుకెళ్తాను నాయన. 7 దీపాల వెలుతురు తర్వాత నీ మహిమ ఎదుట ఒకరోజు నిన్నే చూస్తాను. నాకు కృప దయచే, శ్రద్ధ దయచే నాయన. ప్రతిరోజు లేచి పొద్దున టీ తాగుతున్నావు, కాఫీ తాగుతున్నావు, టిఫిన్ చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావా, వాక్యం ధ్యానిస్తున్నావా? పాస్టర్లు చెప్పి 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 మొత్తుకొని పోవడమే తప్ప నీ బ్రతుకులో నీకు శ్రద్ధ కలిగి ప్రతిరోజు కూడా చిన్నప్పుడు మా అమ్మ మేము మరి ఆ యొక్క వాక్యము చదవకపోతే మోకాళ్ళు అనిపించేది. మేము వాక్యము చదవ కంటత వాక్యం చెప్పకపోతే రాళ్ళ మీద నిలబడేది మా అమ్మ. మా అమ్మలాగా అందరూ ఉండాలని ఏమి గ్యారంటీ లేదు. ఎందుకంటే మా అమ్మ చాలా భయంకరమైన స్థితుల్లో నుంచి వచ్చింది కనుక, మిషనరీస్ దగ్గర పెరిగింది కనుక నేర్పించింది ఆ కాస్తైనా. మరి ఈరోజు మీ తల్లిదండ్రులుగా మీరు అలాగే ఆశపడుతున్నారా? ఏసయ్యా ఈరోజు నుంచి అయినా నా ఆరిపోతున్న దీపాన్ని వెలిగించుకుంటాను ఆయన, నీ వాక్యముతో వెలిగించుకుంటాను, నాకు సహాయం చేయి. నేను వెలిగింపబడి అనేకులకు వెలిగిస్తాను నాయన. నేనే చీకటిలో తడుములాడుతూ ఉంటే నేను ఎవరిని వెలుగులోకి, నా చెల్లెను అక్కను ఎవరిని వెలుగులోకి నడిపించలేనే. ఎస్ఐయా నాకు సహాయం చేయమనుకున్న వాళ్ళు మీరున్న చోట చేయి చూపిస్తే నేను ప్రార్థన చేస్తాను. ఎస్ నీకు పర్సనల్ బైబుల్ ఉండాలి, ఒకటి పర్సనల్ ఫోన్ ఉంది, పర్సనల్ చెప్పులు ఉన్నాయి. ఎప్పుడు మీ అక్క చెప్పులు వేసుకొని వెళ్ళవు, తమ్ముడు చెప్పులు వేసుకెళ్ళవు కదా, మరి అవన్నీ వేరువేరుగా ఉంటాయి. బైబిల్ మాత్రం కామన్గా ఉంటుంది చాలామంది. అది ఎంత దయభయంకరమైంది. నీకు ఒక పర్సనల్ బైబుల్ ఉండాలి, రోజు దాన్ని చదవాలి, రోజు దాని మీద పెన్ పెట్టాలి, రోజు దానికి హైలైట్ చేస్తుండాలి. నీ వెలుతురు గడాంధకారంలో చీకట్లో ప్రకాశంగా మనకు ఎగిలిపోవాలి. ఆ రోజు నువ్వు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తావు. ఇంకెవరైనా ఉంటే, ఎస్ఐయా నేను ఈరోజు ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం ఏంటో నేర్చుకున్నాను, నాతో ఉండు నాయన, నేను వాక్యం చదువు. దేవునికి స్తోత్రం. చేయించి వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీకే ఘనత మహిమా ప్రభావాలు కలుగును గాక నాయన. ఇంకొకసారి ప్రభా నాయన చర్చిల్లో ప్రభా నాయన లైట్లు నా తండ్రి, ఫోకస్ లైట్లు ప్రభా నాయన సంఘాల్లో ఈరోజు నా తండ్రి నాయన నానా రకమైన ఎల్ఈడి లైటింగ్ ఎక్కువైపోయింది కానీ దిక్కుమాలిన నీ యొక్క వాక్యానికి మాత్రం నా తండ్రి చోటు లేకుండా చేస్తున్నారు నాయన. కనుక నాయన ఈరోజు బెరయ సంఘం వలె మా సంఘం ఉండునుగాక నా తండ్రి. ఎవడే వాక్యం చెప్పినా నమ్మకూడదు నాయన తండ్రి, దాన్ని పరిశీలించి నాయన తండ్రి నా ఆత్మ ద్వారా ప్రభా తెలుసుకొని ఆ తర్వాతే నమ్మాలి తప్ప నాయన ఎలాంటి తప్పుడు వాక్యాలు నమ్మేమి నాయన. మేము చీకటిమైపోయినాయన, మేము నాయన కారు చీకటిలోకి వెళ్ళిపోయి మరణాంధకారంలోకి వెళ్ళిపోకున్నట్లు మా బ్రతుకుల్లో వాక్యమైన దీపం వెలిగించుకుంటకు సహాయం చేయాలి ప్రభా. అన్ని లెవెల మేము దీపాల పండుగ చేయము నాయన, దీపాలను మొక్కము నాయన, సూర్యుని మొక్కము నాయన, సాయంత్రం లైట్ వేయంగానే నాయన తండ్రి ఆ కరెంటు నాయన దీపాలను మొక్కం కానీ
మా బ్రతుకులో వెలుగయ్యున్న యేసునే మొక్కుతున్నాం గనుక మా గుడ్డితనం పోయినైనా మాకు నా తండ్రి వెలుతురు వస్తుంది గారు. అలాంటి కృపను దయచేయమని ఎవరైతే చేతులు ఎత్తి ప్రభా నాయన ఈరోజు తీర్మానం చేసుకున్నారో వారికి నాయన ప్రతిరోజు ఈరోజు నుంచి నాయన బైబిల్ ధ్యానించుతూ చదవటానికి నాయన మీరు సహాయం చేయండి. లేదా ప్రభా నాయన ఏదో ఒక రోజు వాళ్ళ బ్రతుకుల్లోకి చీకటి వస్తుంది నాయన, అయ్యా భయంకరమైన మరణం వస్తుంది, అప్పుడు ఆ మరణం చేత పట్టబడి వెళ్ళిపోతారు గనక అలాగున కాకున్నట్లు నీ వాక్యపు వెలుగులో వారిని అడుగుటకు సహాయించు. దావీదు చెప్పినట్లు నా తండ్రి, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉందని చెప్పటానికి నా అన్ని విషయాల్లోనైనది, పెళ్ళే కానీ ఉద్యోగమే కానీ ప్రభానాన్ని, వ్యాపారమే కానీ అయ్యా, బంధుత్వాలే కానీ ప్రభానాన్ని, సమాజమే కానీ రాజకీయాలు అన్నిటినీ వెలుగులో చూచిన ఆయన మేము వెలుగులో నడవటానికి మాకు సహాయం చేయమని, ఎత్తబడిన వాక్యాన్ని నారుకట్టి నీరు పోసి నురంతలు ఫలింప చేయమని ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభు రక్షకుడైన మా వెలుగు దీపమైన యేసుక్రీస్తు పుణ్యనామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.